రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఇద్దరు అగ్ని సాక్షిగా స్నేహం చేసుకుని పరస్పరం ప్రతిజ్ఞ చేసుకున్నారు. నేను వాలిని నిగ్రహించి నీకు రాజ్యం ఇస్తాను అని రామచంద్రమూర్తి. నేను అన్ని దిక్కులకు వానరములను పంపి సీతమ్మ జాడ కనిపెట్టి మళ్ళీ సీతమ్మని నీ పక్కకి చేరుస్తాను అని సుగ్రీవుడు. ఇద్దరు ప్రతిజ్ఞ చేసుకున్నారు. తర్వాత శోకార్తిని పొందినటువంటి సుగ్రీవుణ్ణి ఓదారుస్తూ రామచంద్రమూర్తి అంటారు, మీ ఇద్దరు తోడ పుట్టినవారు కదా, ఏకోదరులు, అటువంటి వారికి మీ ఇద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు ప్రబలింది? నిన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి నీ భార్యని తన భార్యగా ఎలా చేసుకున్నాడు వాలి? నాకు ఈ విషయాన్ని వివరిస్తే మీ ఇద్దరి మధ్య ఇంత వైరం రావడానికి కారణం నాకు బాగా అర్థమవుతుంది అన్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. పూర్వాపర విచారణ బాగా చేస్తారు రామచంద్రమూర్తి. సుగ్రీవుడి విషయంలో స్నేహం చేశారు అంటే కబంధుడు చెప్పాడు కాబట్టి స్నేహం చేశారు. ఋష్యముఖ పర్వతం మీద ఎవరు ఉంటారో అక్కడ ఉండాలి అంటే పాపాచరణము లేని వారైతేనే ఉంటారు అని కబంధుడు చెప్పాడు. కాబట్టి సుగ్రీవుని ఎందు పాపము లేదు అని రామచంద్రమూర్తి యొక్క విశ్వాసం, కాబట్టి స్నేహం చేశారు. కేవలం సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఒక మిత్రుడు కావాలి అనుకుంటే నిజానికి సుగ్రీవుడి కన్నా వాలి గొప్పవాడు. ఎందుకంటే వాలి ఒక్క కబురు చేస్తే రావణుడు చాలా భయపడతాడు. వాలి చేత నిగ్రహింపబడినవాడు రావణుడు. కాబట్టి ఆయన అలా కావాలి అనుకుంటే సహాయం వాలితోనే స్నేహం చేయొచ్చు. రాముడికి తన కార్యం నడవడం ప్రధానం కాదు, ధర్మం నిలబడి అనుషంగికంగా తన కార్యం నడవాలి తప్ప ధార్మికమైన మార్గము కాని రీతిలో తన కార్యాన్ని చక్కపెట్టుకోవడం అనేటటువంటిది రాముడికి సుతారము ఇష్టం ఉండదు. ఆయనకి ముందేది అంటే ధర్మం. సత్యధర్మములు రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడుస్తాడు కాబట్టి రాముని యొక్క నడక, రాముని యొక్క ఆయనము రామాయణమైంది. కనుక ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి కారణం అడుగుతున్నాడు. ఇది రామచంద్రమూర్తి అడగడం ఆయనకి కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకనంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా అంత అన్యోన్యమైనటువంటి సోదర ప్రేమ కలిగిన వారు. ఇంత సోదర ప్రేమ కలిగినటువంటి అనుభవం ఉన్నవాడే కానీ అన్నదమ్ముల్లో ఇంత దారుణంగా తమ్ముడి భార్యని తన భార్యని చేసుకుని తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టినటువంటి అన్నగారిని చూడడం అనేటటువంటిది రామచంద్రమూర్తికి కించిత్ కొత్తతనంగానే ఉంటుంది. కాబట్టి ఆయన కారణం అడిగారు, అసలు ఏ కారణం చేత నువ్వు బయటికి పంపబడ్డావు అంటే సుగ్రీవుడు చెప్తున్నాడు, నేను వాలి అన్నదమ్ములం. నా తండ్రి గారు వాలిని చాలా ప్రేమించాడు పెద్ద కొడుకు కనుక. నేను కూడా వాలిని చాలా ప్రేమించాను, వాలిని చాలా గౌరవించాను. మా తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జ్యేష్ఠ కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం జరిగింది. ఆయన రాజ్యాన్ని చేస్తున్నాడు. వాలి రాజ్యం చేసేటటువంటి సమయంలో తాతలు తండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని వాలి పరిపాలన చేసినటువంటి సమయంలో కూడా, అంటే రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపక పూర్వము, రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపబడిన తరువాత కూడా నేను ఆయన్ని ఒక సేవకుడు ఎలా గౌరవిస్తాడో అంత మర్యాదతో అంత గొప్పగా సేవించాను. అంటే నేను ఒక తమ్ముణ్ణి అన్న భావనతో ఎప్పుడు అహంకరించలేదు, నేను ఒక సేవకుడును అన్న భావనతోనే నేను వాలిని అనువర్తించాను, అంత గౌరవంగానూ చూశాను. ఒకనకొకప్పుడు ఒక స్త్రీ కారణంగా వాలికి మాయావి అనబడేటటువంటి ఒక రాక్షసునికి వైరం వచ్చింది. ఈ మాయావి మయుని యొక్క కుమారులలో పెద్దవాడు. అంటే మీకు వాలి యొక్క శీలం ఎటువంటిది, సుగ్రీవుని యొక్క శీలం ఎటువంటిది, ఒక గీత గీసి మహర్షి మాటల్లోనే చూపిస్తూ ఉంటారు. ఒక స్త్రీ కారణంగా వైరం, అంటే ఒకే స్త్రీని ఇద్దరు కాంక్షించి ఉన్నారు కాబట్టి వాలికి మయుడికి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒకనొక రాత్రి వేళ, ఒక అర్ధరాత్రి సమయంలో ఆ మయుడు కిష్కింధానగరానికి చేరుకున్నాడు. అప్పటికి వాలి నిద్రపోతున్నాడు. ఆయన వచ్చి ఒక పెద్ద సింహనాదం చేశాడు.
ఓ వాలి నువ్వు బయటికి రా, నిన్ను నేను నిర్జిస్తాను, నేను అందుకే వచ్చాను. అంటే వేళాపాలాలైనటువంటి క్రౌర్యం, వేళాపాలాలైనటువంటి ఆగ్రహం. అంటే ఇంకా అతను చేరిందే తడవు కిష్కింద, వాలిని చంపెయ్యాలన్నంత క్రుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పెద్ద కేక వేశాడు. వెంటనే వాలి లేచి, నేను ఏదో మధువు సేవించి ఉన్నాను, రాత్రి వేళ కనుక నిన్ను నిగ్రహించలేను అనుకుంటున్నావేమో, నువ్వు అక్కడే నిలబడు, నేను వస్తున్నాను, నీతో తలపడతానని వాలి కూడా గబగబా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. వాలిని అనుగమించి సుగ్రీవుడు కూడా వెళ్ళాడు. ఎందుకనంటే వాలి సుగ్రీవుల యొక్క ప్రేమ, ఈ వైరం రానంతకాలం కూడా రామలక్ష్మణుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని నేను మాట అంటే అంత పెద్ద దోషభూయిష్టమైనటువంటి మాట ఏం కాదు అది. ఎందుకంటే ఇంచుమించు అంత ప్రేమతోనూ ఉంటారు ఇద్దరు. సుగ్రీవుడు అలా అనువర్తించాడు, వాలి కూడా అంత ప్రేమించినట్లే కనపడుతుంది మనకి. చాలా దూరం నుంచి వాలిని సుగ్రీవుణ్ణి చూశాడు. చూసి ఇంత యుద్ధానికి వచ్చి వాలిని మట్టు పెడతానని పెద్ద పెద్ద కేకలు వేసి సింహనాదం చేసినటువంటి ఆ మాయావి, ఆ మయిని కుమారులలో పెద్దవాడైనటువంటి మాయావి ఒక్కసారి పరుగు లంఘించుకున్నాడు. వెనక్కి తిరిగి ఆయన పరుగెత్తి వెళ్ళిపోతున్నాడు. విడిచిపెట్టలేదు వాలి. వాలి ఆయన్ని తరిమాడు. ఆయన వెళ్ళి 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 ఆ మాయావి పచ్చగడ్డితో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలోకి, భూగృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి దానిలోకి వెళ్ళిపోయాడు. అది చాలా చీకటిగా ఉంది. ఆ బిలం లోపలికి వెడితే అతను ఎక్కడున్నాడో, అతని పరివారం ఎవరైనా ఉన్నారో, ఇంకా ఎవరైనా యుద్ధానికి తలపడతారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాలి అందులో ప్రవేశిస్తుంటే సుగ్రీవుడు నమస్కారం చేసి అన్నాడు, అన్నయ్య నేను కూడా నీతో వస్తాను అన్నాడు. అంటే మీరు ఇది చెప్పేటప్పుడు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడి కథ. సుగ్రీవుని యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉందో, అన్న పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాడు, అన్న రాజ్యాన్ని కైవసం చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అన్న నేను నిన్ను అనుగమించి ఈ భూగృహంలోకి వస్తాను అన్నాడు. వాలి అన్నాడు, నేను నా పాదముల మీద ఒట్టు పెడుతున్నాను, నువ్వు నాతో రావద్దు, నేను లోపలికి వెళ్ళి ఆ రాక్షసుల్ని మట్టు పెట్టి తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపు కాయి. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఇతపూర్వం అరణ్యకాండలో రామచంద్రమూర్తి కూడా ఒకసారి అన్నారు, నా పాదముల మీద ఒట్టు, నువ్వు సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను 14,000 మంది కరదూషణాదులతోనని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు బిలద్వారం దగ్గర నిలబడ్డాడు. వాలి అత్యంత వేగంతో ఆ బిలంలోకి ప్రవేశించాడు. వాలి బిలంలోకి వెళ్ళిపోయాడు, సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు. 1 సంవత్సరం అయిపోయింది, ఆయన తిరిగి రాలేదు, లోపల నుంచి ఏమీ చప్పుడు వినపడలేదు. 1 సంవత్సరం ఎదురు చూశాడు తిరిగి వస్తాడేమో అని. రాలేదు. కానీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నురుగుతో కూడినటువంటి రక్త ప్రవాహం ఆ బిలంలోంచి పైకి రావడం మొదలుపెట్టింది. పైగా లోపల నుంచి వాలి వేసినటువంటి ఆర్తనాదములు, అంటే కొంచెం భయంతో కూడినటువంటి కేకలులా వినపడ్డాయి సుగ్రీవుడికి. అవి భయంతో వేశాడా వేయలేదా కాసేపు పక్కన పెట్టండి, ఆయనకు అలా వినపడ్డాయి. అంటే ఓ రామా, ఓ స్నేహితుడా అని రాముణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఓ స్నేహితుడా, నాకు ఎప్పుడైతే వాలి యొక్క కేకలు వినపడ్డాయో, ఆర్తనాదములు వినపడ్డాయో, రాక్షసుల యొక్క హాహాకారములు కూడా నాకు వినపడ్డాయో, నేను వాలి రాక్షసుల చేతిలో నిహతుడయ్యాడు, అక్కడ ఒక్క మాయావియే కాదు చాలా మంది రాక్షసులు ఉన్నారు, అందరూ కలిపి వాలిని మట్టు పెట్టారు అని నిర్ణయానికి వచ్చాను, వచ్చి వాళ్ళు పైకి వస్తారేమో అని. ఎందుకంటే ఎప్పుడూ సుగ్రీవుడికి జీవితాంతం పోలికే. ఎటువంటి పోలిక అంటే, నా అన్నగారు చాలా గొప్పవాడు, నా అన్నగారు చాలా పరాక్రమవంతుడు, అన్న చెయ్యలేని పని నేను చెయ్యలేను అని ఒక ఆలోచన ఎప్పుడు సుగ్రీవుడికి. కాబట్టి నా అన్నగారే ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే, ఇప్పుడు నేను బిలంలోకి వెళ్ళి కానీ బిలద్వారం దగ్గర నిలబడగాని ఏం చేస్తాను, కాబట్టి లోపల ఉన్న రాక్షసులు పైకి రాకుండా చెయ్యాలనుకున్నాడు. అందుకని ఒక పెద్ద శిలను ఒక దాన్ని దొర్లించి తీసుకొచ్చి దాన్ని ఆ బిలద్వారానికి అడ్డంగా పెట్టేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఇక అందులోంచి రాక్షసులు పైకి రాలేరు, అందులో ఉండిపోతారనుకున్నాడు. వాలి ఉన్నా సరే, వాలి కూడా పోతాడు, రాజ్యం తీసుకుందాం అనుకున్నవాడైతే 1 సంవత్సర కాలం ఎదురు చూడాడు కుట్ర చేయడానికి. పైగా అతను వెళ్ళిపోయేటప్పుడు నేను
ఆయన గురించి శోకించి ఉదకక్రియ చేశాను అన్నాడు. ఉదకక్రియ చేయడం అంటే జలతర్పణం. అంటే చనిపోయాడు అన్న భావనలో మనసులో అతనికి ఏం అనుమానం లేదు. బతికున్నాడో చచ్చిపోయాడో, నేను గబుక్కుని బిలానికి అడ్డంగా ఓ రాయి పెట్టేశాను అలాంటి భావన ఏం లేదు. ఖచ్చితంగా వాలి మరణించాడని అనుకున్నాడు. అందుకే అతను ఉదకక్రియ కూడా చేసేసాడు. చేసేసి తిరిగి వచ్చాడు. నిజంగా రాజ్యం మీద సుగ్రీవుడికి వ్యామోహం ఉండి ఉంటే వాలి చచ్చిపోయాడని మంత్రులకి చెప్పుండేవాడు. బిలానికి అడ్డంగా ఒక శిలని పెట్టాను, ఉదకక్రియ చేశాను, వచ్చాను, కానీ అన్నయ్య చచ్చిపోయాడు అని నేను ఎలా చెప్పడం? అన్నయ్య ఏలినటువంటి రాజ్యాన్ని నేను ఏలగలనా? బహుశా అది ఆయన శంక. వాలి సింహాసనం మీద కూర్చుంటే అమ్మ బాబాయ్ వాలి పరిపాలిస్తున్నాడని ఎవరు రాలేరు. వాలి ఎంత సమర్థుణ్ణా నేను వాలి కూర్చున్న సింహాసనం మీద కూర్చోడానికి? యువరాజుగా వాలి పక్కన కూర్చోగలనేమో, కానీ వాలి లేకుండా నేనే స్వతంత్రంగా పరిపాలన చెయ్యగలిగినటువంటి వాణ్ణి కాను. అందుకని ఆయన మంత్రులకు చెప్పలేదు. కానీ వాళ్ళు గుచ్చి 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 ప్రశ్నించారు అనేక రకాలుగా. నువ్వు ఎందుకు వచ్చేసావు? వాలేడి? ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తాడు అని. దుఃఖముతో కూడుకున్నటువంటి మనసుతో ఉన్నవాడు కాబట్టి ఒక రోజున పైకి చెప్పేశాడు, వాలి మరణించాడు అని చెప్పాడు. ఎందుకని అంటే తను అలాగే నమ్మాడు. మంత్రులు అన్నారు, వాలి మరణించాడు, నువ్వు యువరాజువి, రాజు లేడు సింహాసనం మీద, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, కాబట్టి ఉత్తరాధికారివి నువ్వే కనుక నీకు రాజ్యాభిషేకం చేస్తామన్నారు. ఈయనకి పట్టాభిషేకం చేశారు, సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు. సుగ్రీవుడు రాజ్యం చెయ్యడం మొదలు పెట్టినటువంటి కొద్ది కాలానికే వాలి వచ్చాడు. వాలి తిరిగి వచ్చి చూసి సుగ్రీవుడు రాజుగా ఉండడం చూడగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కుట్ర చేసి రాజ్యం పుచ్చుకున్నాడు అన్న భావన ఏర్పడింది. ఆయన సుగ్రీవుడిని అడగలేదు. అసలు సుగ్రీవుడు మాట్లాడడానికి కానీ సుగ్రీవుడు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. సుగ్రీవుడు చెప్పింది నమ్మలేదు కూడా. కాబట్టి నా మంత్రులందరినీ ఖైదు చేసేసాడు. పైగా నన్ను చాలా పరుషంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నది సుగ్రీవుడు చెప్పలేదు. పరుషంగా మాట్లాడాడు అంటే దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే, నువ్వు రాజ్యాకాంక్షతో కావాలని నన్ను చంపడం కోసమే బిలానికి శిల అడ్డుపెట్టి నేను లోపలికి వెళ్ళగానే అడ్డుపెట్టి వచ్చేసావు, వచ్చి రాజు అయ్యావు, సంవత్సరం ఎదురు చూసి వచ్చాడు అన్నదాన్ని వాలి ఊహించలేదు. వెళ్ళగానే బిలానికి శిల అడ్డుపెట్టాడు అనుకున్నాడు. నేనప్పుడు రాజ్యాధికారమునందున్నాను, బలవంతుడా బలహీనుడా కాసేపు పక్కన పెట్టండి, అధికారంలో ఉండడం చాలా గొప్ప బలం. ఎందుచేత అంటే సైన్యం అంతా కూడా సహకరిస్తుంది, రాజ్యాధికారం అటువంటిది. కాబట్టి నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేనే తలుచుకుంటే వాలిని నిగ్రహించగలను, కానీ నేను నిగ్రహించలేదు. నేను అభివాదం చేశాను. మొన్నటి రోజున మీకు నేను మనవి చేశాను, అభివాదము అన్న మాటకు అర్థం ఏమిటో. అభివాదము అంటే నిలబడి చేసేది కాదు, వంగి మోకాళ్ళ మీద రెండు చెవులు పట్టుకుని చేస్తే అభివాదం. కాబట్టి రెండు చెవులు పట్టుకుని నేను అభివాదం చేశాను. అలా అభివాదం చేస్తే గుర్తు ఏమిటంటే ఆశీర్వచనాన్ని అపేక్షించినట్లు. అభివాదం చేసినప్పుడు వెంటనే ఆశీర్వచనం చేస్తారు. కాబట్టి నాకు ఆశీర్వచనం చెయ్యలేదు మా అన్నయ్య. నేను అభివాదం చేసి మా అన్న పక్కన నిలబడ్డాను. ఆయన మనసులో తృప్తిని పొందలేదు నేను అలా అభివాదం చేసినా కూడా. ఆయన నాకు ఆశీర్వచనం చెయ్యలేదు. నేను నా కిరీటం ఆయన పాదాలకు తగిలేటట్టుగా ఉండి ఆయన పాదములకు నా కిరీటాన్ని తగల్చి నమస్కరించాను. నమస్కరించి నేను ఆయనతో ఒక మాట చెప్పాను, అన్నయ్య నేను యథార్థంగా రాజ్యం కోరుకోలేదు, నువ్వు మంత్రులను అడుగు, నేను ఒక సంవత్సరం ఎదురు చూశాను నువ్వు వస్తావని. నురుగుతో కూడిన రక్తపు వరద వచ్చింది, నేను నీకే ప్రమాదం జరిగింది అనుకున్నాను. అందుకని ఒక సంవత్సరం తర్వాత ఒక బండ అడ్డంగా పెట్టి తిరిగి వచ్చేశాను. నేను మంత్రులకు చెప్పలేదు. వారు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ప్రశ్నించి వాళ్ళు బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు. నేను కావాలని చేసుకున్న పట్టాభిషేకం కాదు, కానీ నాకు పట్టాభిషేకం జరిగిందన్నమాట వాస్తవం. అన్నయ్య ఈ జరిగిన పట్టాభిషేకానికి నన్ను క్షమించు, నాకు తెలియదు నువ్వు ఉన్నావని. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పేస్తున్నాను, నువ్వే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి. ప్రభువుగా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మళ్ళీ యువరాజుగా రావడం అనేటటువంటిది ఎవ్వరికీ అంగీకార యోగ్యం కాదు. యువరాజు రాజు తర్వాత ఉండేటటువంటి రాజరికం.
ఒకసారి రాచరికం చేసి మళ్ళీ యువరాజుగా కూర్చోవడం అనేటటువంటిది ఒక వ్యక్తి అంగీకరించగలిగినటువంటి విషయం కాదు, అంత తేలిక కాదు అది. కానీ సుగ్రీవుడు దానికి సిద్ధపడ్డాడు. అన్నయ్య నువ్వే రాజ్యమేలు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను పూర్వం ఎలా నిన్ను సేవించానో అలాగే ఒక సేవకుడిగా మసులుకుంటాను, నేను యువరాజుగానే ఉంటాను అని అభ్యర్థించాను. కానీ వాలి సభని ఏర్పాటు చేసి మంత్రుల్ని పౌరుల్ని అందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, జరిగిన కథంతా చెప్పాడు. మాయావి వెంట మేము పరిగెత్తడం, తను బిలంలోకి వెళ్ళడం అన్నీ చెప్పి ఆ సభలో ఉన్న వారితో ఏం చెప్పాడంటే, ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని కాంక్షించి నేను బిలంలోకి వెళ్ళగానే శిల అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు. నేను తీరా మాయావిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళినటువంటి ఒక సంవత్సరం తర్వాత నాకు ఆ మాయావి కనపడ్డాడంటే అది ఎంత పెద్ద బిలవం. ఆయనతో పాటు అక్కడ చాలా మంది రాక్షసులు ఉన్నారు. నేను ఈ రాక్షసులందరినీ పరిమార్చాను, గుహ నెత్తుటితో నిండిపోయింది. నెత్తుటితో నిండిపోతే నేను ఆ గుహ నుంచి బయటపడవలసి వచ్చింది. తీరా నేను లోపల నుంచి సుగ్రీవా 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 అని ఎంత అరిచినా నాకు జవాబు రాలేదు. నేను బయటికి వెడదామని వస్తే శిల అడ్డు పెట్టేసింది. నేను నా పాదములతో అనేక పర్యాయములు ఆ శిలని తన్నాను, తంటే ఆ శిల బద్దలైంది. బద్దలైన తర్వాత నేను బయటికి రాగలిగాను. ఈ క్రూరాత్ముడు ఇంత దుశ్చర్య చేసి నువ్విక్కడ ఉండు అని చెప్తే ఉండడం మానేసి శిలని అడ్డుపెట్టి ఇక్కడికొచ్చి రాజ్యాన్ని తీసుకున్నాడు. కాబట్టి వీడు నా పట్ల క్రూరంగా వ్యవహరించాడు, కాబట్టి నేను వీడిని చంపేస్తానన్నాడు అని నా భార్య రుమని తన భార్యగా స్వీకరించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. తారా అని ఒక ఆవిడ ఉంది, వాలి భార్య. వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ. వాలి తారతో కలిసి రాజ్యం వెళుతుండేవాడు. వాలి మరణించాడు అనుకున్న తర్వాత ఆమె సుగ్రీవుడికి భార్య అయింది తార. వాలి వచ్చేంత వరకు సుగ్రీవుడి భార్యగానే ఉంది తార. సుగ్రీవుణ్ణి తరిమేశారు, తరిమేశాక ఆవిడ మళ్ళీ వాలి భార్య అయింది. మళ్ళీ తర్వాత సుగ్రీవుడు వాలిని చంపేశాడు, ఆమె మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయ్యింది. మరి అప్పుడు సుగ్రీవుడి ఎందు మాత్రం దోషం లేదా? మరి అప్పుడు రాముడు ఎలా ఊరుకున్నాడు? చంపిన తరువాత వాలిని, వాలి భార్య తారని సుగ్రీవుడు చేపడితే అది కూడా దోషమేగా వదిన గారిని స్వీకరించడం, తల్లితో సమానం కదా. మరి అప్పుడు సుగ్రీవుణ్ణి కూడా చంపేయాలిగా, మరి ఎందుకు చంపలేదు? మరి రుమని, సుగ్రీవుడి భార్య రుమని వాలి స్వీకరిస్తే వాలి మీద ధర్మం తప్పిన వాడివి అని వాలినిందుకు సంహరించాడు రామచంద్రమూర్తి. కిష్కింధకాండలో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది. వానర జాతులలో వానరములయందు అనేక జాతులున్నాయి. ఇందులో కర్మాధికారము జ్ఞానాధికారము కలిగినటువంటి వానర జాతి ఒకటి ఉందని, చాలా శ్రేష్టమైనటువంటి వానర జాతి. వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. మనుష్యులు ఎలా చేస్తారో అలా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. వాళ్ళ అంత్యేష్టి సంస్కారం అవన్నీ కూడా అలా ఉంటాయి. వాలి సుగ్రీవుడు సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతిలో వచ్చినటువంటి వాడు. సంధ్యావందనం చేసే అధికారం ఉన్నటువంటి వానర జాతిలో ఒక నియమం ఉంది. అన్న వదిన తమ్ముడు మరదలు రెండు జంటలు ఉండగా ఏ కారణం చేతనైనా అన్నగారు కానీ తమ్ముడు కానీ మరణిస్తే, మరదలు కానీ వదినగారు కానీ మిగిలినటువంటి వారిని, అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నగారు మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ వదినగారు తనంత తాను కోరుకుంటే తమ్ముడికి భార్య అవ్వచ్చు. అలాగే తమ్ముడు మరణించాడు అనుకోండి, తమ్ముడి భార్య కోరుకుంటే అన్నగారికి భార్య కావచ్చు. అది వాళ్ళకి వాళ్ళ ధర్మం, అది వాళ్ళ నియమం. అది మీరు మన నియమాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి, వాళ్ళ నియమం అలా ఉంది, అది వాళ్ళకి ధర్మబద్ధం. కాబట్టి వాలి భార్యగా తార ఉన్నంత కాలం సుగ్రీవుడు ఎప్పుడూ స్వీకరించలేదు. వాలి మరణించాడు అని పరిపూర్ణంగా నమ్మాడని గుర్తేమిటంటే పట్టాభిషేకం చేసుకుని తారని కూడా తీసుకున్నాడు. ఆవిడ అంగీకరించింది సుగ్రీవుడు భార్యగా ఉండడానికి, కాబట్టి స్వీకరించాడు. ఇప్పుడు తప్పు లేదు, సుగ్రీవుడు కళ్ళ ముందు బతికున్నాడని వాలికి తెలుసు, తెలిసి రుమని స్వీకరించాడు, ధర్మం తప్పాడు, అందుకుని చంపాడు. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. తర్వాత వాలి మరణించాడు. వాలి మరణించిన తర్వాత వాలి భార్య తార ఇప్పుడు భర్త పోయాడు కాబట్టి కోరుకుంటే ఆయన తమ్ముడికి భార్యగా వెళ్ళవచ్చు, కాబట్టి తార తమ్ముడికి భార్యగా వెళ్ళింది,
పాముడు జోక్యం చేసుకోవాలి. ఆ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకోవాలి. కిష్కింధ కాండలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమవుతుందంటే, రాముడు వాయునే ఎందుకు నిగ్రహించాడు, సుగ్రీవుణ్ణి ఎందుకు నిగ్రహించలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడిపోతుంది. కాబట్టి నేను అనుకుంటున్నా, ఇప్పుడు మీకు స్పష్టమైంది అని నేను అనుకుంటున్నాను, రాముడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్నే నిలబెడుతుంటాడు ఇప్పుడు. కాబట్టి రామ, నేను బ్రతికుండగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఈ భూమండలం అంతా తిరిగాను వాలి తరువుకొస్తే. ఋష్యమూక పర్వతం మీదకు వచ్చి కూర్చున్నాను, కింద పక్కనే ఉంది ఋష్యమూక పర్వతం, ఆఖరికి నేను ఈ ఋష్యమూకం మీదే కూర్చున్నాను. ఒక కారణం వల్ల ఇక్కడికి వాలి రాడు అంతే చెప్పాడు, అప్పటికే ఆ మాటే చెప్పాడు. ఒకనొక కారణం చేత వాలి ఇక్కడికి రాలేడు, వాలే కాదు వాలి అనుచరులు కూడా రాలేరు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, కానీ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే నన్ను చంపాలి అని కృతకృత్యుడై ఉన్నాడు, ఎలాగైనా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు. అందుకని ఏ క్షణంలో ఎవరిని పంపి నన్ను చంపుతాడోనని భయపడడం వల్లే మీ ఇద్దరిని చూసినప్పుడు కూడా వాలే పంపాడు అని నేను అంత భయపడ్డాను. నేను బ్రతికుండగా నా భార్య రుమని తన భార్యగా వాలి అనుభవిస్తున్నాడు, ఇది వాలి చేసినటువంటి ద్రోహం. అందుకని వాలిని సంహరించి నాకు రాజ్యాన్ని భార్యని ఇప్పించవలసింది అని నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్ పాపాత్మ వాలి చారిత్ర దోషక. ఆయన తీర్పు చెప్తారు, చారిత్ర దూషక, నడవడి లేనివాడు, ధర్మం తెలియదా తెలుసు, అలా చేపట్టకూడదు రుమనని తెలుసు, చేపట్టాడు. ఎలా చేపట్టాడు, తమ్ముడు బతికుండగా చేపట్టాడు కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పినటువంటి ఆ వాలిని ఇక నేను బతకనివ్వను, నా కంటికి వాలి ఎంతకాలము కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు, నా కంటికి వాలి కనపడిన ఉత్తర క్షణంలో వాలి మరణిస్తాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలి ఇప్పుడే బయలుదేరి కిష్కిందకి, యుద్ధానికి పిలు, బయటికి వస్తాడు, నేను వాలిని చంపేస్తాను. సరే, బయలుదేరారు. ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తితో, మీ పరాక్రమం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, మీరు ఇంద్రుడితో తుల్యమైన వారు, మీరు వాలిని నిగ్రహించగలరు, వాలినేమి మూడు లోకములనే నిగ్రహించగలరు, అంతటి పరాక్రమ సంపన్నులు, అటువంటి మీతో నాకు మైత్రి ఏర్పడడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషించవలసిన విషయం. రాజ్యభ్రష్టుడైన ఒక వానరుణ్ణి నేను, అటువంటి వానరుడితో మీరు స్నేహం చేశారు పైకంటుంటాడు ఈ మాటలు. కానీ సుగ్రీవుడి మనసులో ఉన్న భావనలన్నీ వేరు ఈ సందర్భంలో. ఎందుకో తెలుసా అండి, ఆయన ఎప్పుడైనా సరే లక్ష్మణుణ్ణి అసలు కూర్చోమని చెప్పడం, ఆయన ఎప్పుడైనా కూర్చోమంటే రాముణ్ణే కూర్చోమంటాడు. రాముణ్ణి కూడా ఎలా కూర్చోమంటాడంటే, ఒక కొమ్మ విరిచి వేసి, రెండు పర్యాయాలు చేశాడు అలాగా, ఒక కొమ్మ విరిచి వేసి దాని మీద తను కూర్చుని రాముణ్ణి కూర్చోమంటాడు. ఒకసారి అయితే ఏమైందంటే రామలక్ష్మణులు ఇద్దరు నిలబడ్డారు, తను కూర్చుని మాట్లాడాడు. ఆ తరువాత ఏం చేశాడంటే, చూసి రామ మీరు కూర్చోండని లేచి ఒక మద్ది చెట్టు కొమ్మ విరిచి ఆసనంగా వేసి కూర్చోండని తను కూర్చుని ఇలా కూర్చోమన్నాడు. అంటే మహాత్ముల సరసన కూర్చోవడం, మహాత్ములతో సమానంగా కూర్చోవడం వారిని అవమానించడమే. అంటే వారు కూర్చోమంటే కూర్చోవచ్చు, అందులో దోషం లేదు, అలా ఉండకూడదు. మనం ఆ గమనించగలిగినటువంటి స్థితిని చూడాలి. ఇది సుగ్రీవుడికి తెలియదా, రాముడు మహాత్ముడని తెలియదండి, తెలియకపోవడం వల్ల అలా ప్రవర్తించాడు అని మీరు అన్నారనుకోండి, లేకపోతే మహాత్ములతో అలా ప్రవర్తించకూడదని సుగ్రీవుడికి తెలియదండి అని మీరు అన్నారనుకోండి, మహాత్ములతో అలా ప్రవర్తించకూడదన్న విషయం సుగ్రీవుడికి తెలుసు అనడానికి మహర్షి ఒక సాక్ష్యాన్ని చూపిస్తారు, నేను మీకు ఎదర వచ్చినప్పుడు చూపిస్తాను. అంటే తెలిసి అలా ప్రవర్తించాడు, ప్రవర్తించి మీ అంతటి వారు నాతో స్నేహం చేస్తున్నారు, ఇంకింతకన్నా ఏం కావాలంటాడు, కానీ మనసులో అనుమాన పడుతుంటాడు. ఏమనుమాన పడ్డాడంటే, ఆగండి వెడదాం, పిలుస్తాను వాలిని, యుద్ధం చేస్తాను, మీరు చంపుదురు కానీ, కానీ నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం వినండి అన్నాడు. ఏమి, దేని గురించి భయం సుగ్రీవుడికి అంటే, ఇప్పుడు బయటపడుతున్నాడు, వాలి ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు, చాలా మంచి అలవాటు, రావణుడు కూడా లేస్తాడు. కానీ ఇద్దరికీ ఉన్న లక్షణం ఏమిటో తెలిసా అండి, ఆయనకి కామం, ఈయనకి అహంకారం, నాకు బలం ఉంది అని.
సంధ్యావందనం చెయ్యాలి అనుకున్నటువంటి వాడు ఒక చోట కూర్చుని చేసుకుంటే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని సంధ్యావందనం చేసేటటువంటి వాడు ఏదో చెరువు దగ్గరికి వెళితే నాలుగు గట్ల మీద సంధ్యావందనం చెయ్యాలి, నాలుగు చోట్లకి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వాలని ఏం లేదు, కానీ ఒంటి బలం అటువంటిది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నాలుగు సముద్రముల దగ్గరికి వెడతాడు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు, అంటే దిగ్దేవతా నమస్కారానికి తిరిగినట్టుగా నాలుగు సముద్రములకు వెడతాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం, ఒక్కొక్క గంతులోనే వెళ్ళిపోతాడు. దక్షిణ సముద్రం దగ్గర కూర్చున్నవాడు ఒక్క గంతు వేస్తే ఉత్తర సముద్రం దగ్గర ఉంటాడు, ఉత్తర సముద్రం నుంచి ఒక్కసారి లంఘిస్తే మళ్ళీ తూర్పు సముద్రానికి వస్తాడు, తూర్పు సముద్రం నుంచి బయలుదేరితే ఒక్క గంతులో పశ్చిమ సముద్రాన్ని చేరుకుంటాడు. మా అన్నయ్య అంత వేగంగా సంధ్యావందనానికి వెళతాడు. సంధ్యావందనానికి వెళ్ళేటప్పుడు పెద్ద అలా వెళ్ళాలనేటటువంటి ఒక వ్యగ్రత ఏమీ ఉండదు. సంధ్యావందనం అనేటటువంటిది చాలా ప్రశాంతంగా చేసేటటువంటి స్థితి. మీరు విన్నారో లేదో, రాముడు అరణ్యవాసానికి రాగానే గంగా తీరంలో ముహుడి దగ్గరికి వెళ్ళాడు. నిర్మలమైన మనస్సుతో గాయత్రి చేస్తాడు. గాయత్రి ఎప్పుడు చేస్తున్నా సంధ్యావందనంలో మనసుని నిర్మలం చేసుకోవాలి, అందుకే అన్ని మాటలు ఆచమనం చేస్తాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల ఎందుండేటటువంటి తాపములను నిగ్రహించి మనసుని నిలబెట్టి సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి. అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. కాబట్టి రాముడు చేస్తే ప్రశాంత చిత్తుడై చేస్తాడు, వాలి చేస్తే తన బలాన్ని బయట పెట్టుకునేటట్టు చేస్తాడు. సంధ్యావందనం సంధ్యావందనంలా చెయ్యాలి తప్ప సంధ్యావందనం వేలంబరానికి వెటకారాలకి సంధ్యావందనాలు చేయకూడదు. అది చాలా ప్రమాదం కూడా. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు. దాన్ని చేసేటప్పుడు తదేక దృష్టితో జాగ్రత్తగా ఆ మర్యాదతో ఆ గౌరవంతో చేయవలసి ఉంటుంది. కాబట్టి నాలుగు సముద్రముల దగ్గరికి వెడతాడు మా అన్నయ్య, ఒక్కొక్క గంతులో వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? సంధ్యావందనం అయ్యాక, అంటే సూర్యోదయం అయిపోయే లోపల ప్రాయశ్చిత్తం లేకుండా కదా అర్ఘ్యం ఇచ్చేయాలి, కాబట్టి త్వరతో ముందు సంధ్యావందనం చేస్తాడు. చేసిన వెంటనే ఏం చేస్తాడంటే ఆయన పర్వతముల యొక్క శిఖరముల దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుని ఆ పర్వత శిఖరములను ఊపి చేత్తో బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పట్టుకుని ఈ శిఖరములను గాలిలోకి ఎగరేస్తాడు. ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు కింద పడకుండా. పర్వత శిఖరములను పిరికి ఆడుకోవడం మా వాడికి పొద్దున్నే చేసుకునే వ్యాయామం లాంటిది, బంతి ఆట కింద లెక్కది. శిఖరములతో ఆడుకుంటాడు అలాగా. అంటే ఎంతటి బలవంతుడు, ఎంతటి వేగమున్నవాడో గమనించు. బలం ఉండడం ఒకెత్తండి, బలానికి పక్కన వేగం ఉండడం మరింత ద్విగుణీకృత బలం. అది బలం ఉన్న చోట వేగం ఉండాలని లేదు, వేగం ఉన్న చోట బలం ఉండాలని లేదు. బలము వేగము కూడా ఉన్నాయనుకోండి చాలా కష్టం ఇంకా పట్టుకోవడం. అంత వేగంగా వచ్చి నిలబడిపోతాడు. అంత వేగమున్నవాడు, అంత బలమున్నవాడు మా అన్నయ్య. మా అన్నయ్య పచ్చగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న సాలవృక్షముల దగ్గరికి వెడతాడు. వెళ్ళి ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయి కొమ్మలతో రెమ్మలతో పచ్చి ఆకులతో ఉన్న సాలవృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదలు పట్టుకుని ఒకసారి ఊపుతాడు. ఊపి పైకి చూస్తాడు. చూస్తే అపర్ణహ, ఇహ ఆకులు ఉండవు ఆ చెట్టుకి, అన్ని ఆకులు కింద పడిపోతాయి. పచ్చాకు పడ్డం చాలా కష్టం, పచ్చాకు ఊడదు. కానీ మా అన్నయ్య సాలవృక్షాన్ని కదిపితే ఆకులన్నీ ఊడి కింద పడిపోతాయి. అంతటి మహాబలవంతుడు. అంటే ఏమిటి, నిన్ను నమ్మి నేను వెళ్ళచ్చా? నేను వెళ్ళి యుద్ధానికి పిలిచిన తరువాత నువ్వు తట్టుకోలేకపోతే? ఏదో వాలి చంపేస్తానంటున్నావు, మంచిదే పాపం ఏదో మిత్రత్వంతో, కానీ తీరా అక్కడికి నువ్వు వచ్చి కాళ్ళు చాపావనుకో, నా పరిస్థితి ఏమిటి? వదిలిపెట్టండి నన్ను ఇంకా. కాబట్టి మా అన్నయ్య బలం ఏమిటో ముందు తెలుసుకో. అంటే రాముని మీద కించిత్ అనుమానం ఉంది, రాముని యొక్క బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవాడు కాదు. ఈ మాట చెప్పిన తరువాత ఇంకొకటి చెప్తున్నాడు. దుందుభి అని ఆ మాయావి యొక్క తమ్ముడు, వాడికన్నా గొప్పవాడు వీడు. వీడికి 1000 ఏనుగుల యొక్క బలం ఉన్నటువంటి వాడు. 1000 ఏనుగుల బలం ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముందండి? దానికి పెద్ద గొడవే ఉంది. ఆయన బలం అయింది, ఆయన తిండి అయింది. కానీ వచ్చిన బాధ ఏమిటంటే బలం ఉంది కాబట్టి రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకి ఈయనకి ఏమీ అభిప్రాయ భేదాలు ఉండక్కర్లేదు. బలవంతులు ఎవరని అడుగుతాడు,
బలానా ఆయన బలవంతుడండి అన్నారు అనుకోండి, నేను పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి జబ్బలు ధరుస్తాడు, వస్తావా రావా యుద్ధం చేస్తానంటాడు, అంటే ఓడించేయాలంతే. నేను బలవంతుడననేటటువంటి ఒక కండకావరం అనమాట. కాబట్టి ఈ దుందుబి 1000 ఏనుగుల బలం ఉన్నవాడు కాబట్టి ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడు అనంతమై గంభీరంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి జబ్బలు చరిచి అన్నాడు, నువ్వు ఇంత పెద్ద సముద్రుడు ఉన్నావు, ఇంత బలవంతుడు అంటారు, ఇవాల్టితో నీ పొగరని చేస్తాను రా యుద్ధానికి అన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏం చెయ్యక్కర్లేదు, బలం ఉంది కాబట్టి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదే రాక్షస ప్రవృత్తి అంటే, అంతకన్నా ఇంకేముండదు. కాబట్టి ఎప్పుడైనా అటువంటి వాడు మీకు కనపడితే మీరేం చేయాలంటే సముద్రుల్లా హిమవంతుల్లా మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి, తప్ప మీరు యుద్ధానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళే మీరు కూడా రెచ్చిపోకూడదు. కాబట్టి సముద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడాడు అంటే ఆయనే గాంభీర్యం సముద్రం అంటే. కాలము చేత గ్రసింపబడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ దుందుబికి ఈ కండకావరం పెరిగింది. కాబట్టి సముద్రుడి దగ్గరికి వెళితే సముద్రుడు లేచి అన్నాడు, నీతో నేనేమి యుద్ధం చేస్తానయ్యా, ఉత్తర దిక్కున హిమవంతుడు ఉన్నాడు. హిమవంతుడు చాలా పెద్ద పర్వతం, ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి ఉంటారు తపస్సు చేసుకోవడానికి, ఆ హిమవత్ పర్వతం మీద ఉంటారు. ఆయన ఎందు పెద్ద పెద్ద గుహలున్నాయి, అనేకమైన నదులు పుట్టి ఆయన మీద ప్రవహిస్తుంటాయి, అంత బలవంతుడు. పైగా శంకరుడికి మామగారు కాబట్టి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన చేస్తాడు యుద్ధం, నీలాంటి వాడితో నేనేం యుద్ధం చేస్తాను, కాబట్టి నాతో యుద్ధం అక్కర్లేదు, నేనే చెప్తున్నానుగా చేయలేనని ఆయన దగ్గరికి వెళ్ళాను. వాడు వెంటనే అయితే నువ్వు చేయలేవు అనమాట కాబట్టి ఓడిపోయినట్టు, వాడికి అక్కడతో ఆ కోరిక తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు కానీ వాడికి తీట వదిలిపోతూ ఉండాలి, రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధం చేయాలి వాడు. కాబట్టి వాడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు, పిలిచి నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి, సముద్రుడు నీ గురించి ఇంత గొప్పగా చెప్పాడు, నేను నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంటే ఆయన అన్నాడు, దేనికి యుద్ధం, మన ఇద్దరి మధ్య వైరమేం లేదు, నిష్కారణంగా నాతో యుద్ధం ఎందుకు అంటే, లేదు నాకు బలం ఉంది, నువ్వు బలవంతుడవో నేను బలవంతుడినో తేలిపోవాలన్నాడు. నీ అంత బలవంతుడిని నేను కాదని నేనే చెప్తున్నాను, నేనేదో తాపసులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాను, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు నా దగ్గర, నేను అందుకు పనికి వచ్చేవాడినే కానీ ఇలా యుద్ధాలు అవి నేను చేయలేనన్నాడు. నువ్వు యుద్ధమన్నా చేయి, నాతో యుద్ధం చేసేవాడినన్నా చూపించన్నాడు. అదో పెద్ద విచిత్రమైనటువంటి విషయం. ఒక్కొక్కడి స్థితి రాక్షసత్వం అన్న మాట అంత ప్రబలంగా ఉంటుంది వాళ్ళలో ఉండేటటువంటి మన ప్రవృత్తి. అంటే ఆయన అన్నాడు, నముచికి ఇంద్రుడికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, నువ్వు వాలితో యుద్ధం చేస్తే. కిష్కింధారాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు మహాబలవంతుడు, నీకు తగినవాడు, ఆయనతో యుద్ధం చేయి, మీ ఇద్దరికి సరిపోతుంది, బాగుంటుంది, నాతో ఎందుకు, అక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే మళ్ళీ ఒక్క గంతులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, కానీ పాపం అప్పటికే తిరిగాడు కదండి, మరి ఓసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఓసారి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దేనికి, ఓ పుణ్యమా పురుషార్థమా, గొడవ తెచ్చుకోవడానికి వెళ్ళాడు, గొడవ పెట్టుకోలేదు వాళ్ళు. వాళ్ళు గొడవ పెట్టుకోలేదన్న కక్ష కడుపులో ఉండిపోయింది, వాళ్ళు గొడవ పెట్టుకోలేదు, ఇవాళ నాకు యుద్ధం చేయడానికి ఒక్కడ దొరకలేదు, సూర్యాస్తమయం అయిపోయింది, వాడికి ఎంత బాధో చూడండి. ఏదో ఇవాళ నేను అయ్యో ఒక్క గుడికి వెళ్ళలేదు, ఒక్క గోపురానికి వెళ్ళలేదు, రామాయణంలో ఒక్క శ్లోకం చదవలేదు, ఒక్కసారి రామనామం రాయలేదు, రామరామ అనలేదు, ఇవాళంతా ఏమిటో ఇలా గడిచిపోయింది అని భక్తుడు విసుక్కున్నట్లు వాడికి చాలా కోపం వచ్చింది. సూర్యాస్తమయం అయిపోయింది, ఒక్కడు గొడవకు వచ్చిన వాడు లేడు, ఒక్కడితో యుద్ధం దొరకలేదు, చీకటి పడిపోయింది, వీడు వస్తాడో రాడో, పడుకున్నాడో ఏమో. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టడానికి కిష్కింధ వెళ్ళాడు, అప్పటికే బాగా చీకటి పడిపోయింది, ఊరుకోవచ్చు కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటాడేమో అని కంగారు. యుద్ధానికి ముందే సిద్ధం చేసేసుకుంటే పోతుందని, అంటే ఎంత వెర్రిగా ఉంటారో చూడండి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం. మీరు ఇవి చూసి రామాయణం చూసి అలా ఉంటారనుకోకండి, నేను పేర్లు చెప్తే బాగుండదు, పేపర్లలో చదవట్లా మీరు, ఎంతమందో ఇలాంటి వాళ్ళు. కాబట్టి అయిందానికి కాందానికి జబ్బలు చదవడం, రా నాతో అంటూ ఉండడం, ఎంత రాక్షసత్వంతో ఉంటారు. వాలి ఈ దుందుబి చేసినటువంటి హడావిడి విన్నాడు. ఆయన వచ్చిన వాడు ఊరుకున్నాడా, ఒక మహిష రూపంలో వచ్చాడు, వచ్చి ఒక పెద్ద మహానాదం ఒకటి చేశాడు. ఆ కిష్కింధంతా చెట్లున్నాయి, ఆ చెట్లన్నీ విరగ్గొట్టేస్తున్నాడు, గిట్టలతో భూమినంతటినీ కూడా ఓ ఇలా దున్నేసి ఆ పైకి మట్టి రేపేసి భూమిని బద్దలు చేసేస్తున్నాడు ఆ బలంతో. ఆ నగర ద్వారాన్ని భేదించేస్తున్నాడు, బద్దలు కొడుతున్నాడు. బద్దలు కొడుతుంటే వాలి నిద్ర లేచి అన్నాడు, ఎందుకురా ఎవడరా అల్లరి చేస్తున్నవాడు, ఏమిట్రా అంత కంగారు వాడికి, ఎందుకలా నగర ద్వారాన్ని బద్దలు కొడుతున్నాడు అంటే ఆయన అడిగింది.
నాకు నీతో యుద్ధం కావాలి, ఇప్పుడు చేస్తావా రేపు చేస్తావా అని అడిగితే అయిపోతుంది పోనీ. కానీ వీడన్నాడు అంటే రాక్షసత్వం అంటే మాటలు ఎలా ఉంటాయో చూడండి. అకారణంగా ఆడాళ్ళ దగ్గర కూర్చొని అరవడం కాదు, అంటే మరి రాత్రి అయిపోయింది అంతఃప్రవాసంలో రాణుల దగ్గర కదా ఉంటాడు, ఆడవాళ్ళ దగ్గరుండి ఏదో పెద్ద వీరుళ్ళ ఎవడరా అని అడగడం కాదు, రా యుద్ధానికి నీ బలం ఏంటో తేల్చేస్తానన్నాడు. ఎవరసలు వాడు ఏమీ చెప్పడు కంగారు అనుకుని మళ్ళీ ఏమనుకున్నాడో వెంటనే అభయం ఇచ్చాడు. ఫోన్లే చీకటి పడిపోయాక వచ్చాను కదా అని ఫోన్లే ఎలాగో అలా కష్టపడి రేపు పొద్దుటి వరకు నేను ఈ కోపాన్ని ఇలాగే అట్టి పెట్టుకుంటాను, రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఇవాళ్ళకి రాత్రి నీ రాణులతో హాయిగా కామోపభోగాన్ని అనుభవించు. ఎందుకు ఆ కోపాన్ని నిలబెట్టుకోవడం, ఎవడైనా కోపం వదిలేస్తానని చూడాలి. ఆయన అంటాడు చాలా కష్టం మీద రేపు పొద్దుటి వరకు కోపాన్ని నిలబెట్టుకుంటానంటాడు. అంటే దుష్టుడి యొక్క మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిస్తే మరణాంతక. కష్టపడి కోపం నిలబెట్టుకోవడం ఎందుకండి, అది పోతుంటే హాయిగా వదిలిపెట్టేయాలి, దాన్ని మన ప్రయత్నం లేకుండా పోయిందిరా అనుకోవాలి. కానీ వాడికి అలా చిత్తశాంతి లేదు, దాన్ని కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు, గిట్టలతో గీరేస్తున్నాడు, చెట్ల కొమ్మలు అంటే రాత్రల్లా అలా చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి, వాలి ఏం చేయాలో చెప్తున్నాడు. ఇవాళ రాత్రికి నీ రాణులతో భోగించు, నువ్వు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావేమో ఇవాళ రాత్రి చేసేసి, ఎవరికేమైనా ఇద్దామనుకుంటే ఇచ్చేసి, ఎవరైనా నీకు ముఖ్యమైనటువంటి వానరుల్ని చూడాలంటే వాళ్ళని పిలిపించి కౌగిలించేసుకో ఒకసారి. ఎందుకంటే ఇవన్నీ అంటే కండకావరం నోటి తీట. ఒకసారి నీ సుహృత్తులు ఉంటారు మంచి స్నేహితులు, మళ్ళీ ఇక చూడడం ఉండదు, రేపు పొద్దున చంపేస్తాను నేను, అందుకని వాళ్ళందరినీ పిలిచి ఓసారి చూసేసి. దేనికి చంపేస్తావు, ఏమి కారణం లేదు, తను బలవంతుడు అనిపించుకోవాలి కాబట్టి చంపేస్తాడు అంతే. రేపు ఎలాగో నిన్ను చంపేస్తాను ఉదయం, కాబట్టి ఇవాళ ఏం చేస్తావో తెలుసా, ఒకసారి ఆ కిష్కింధా సామ్రాజ్యాన్ని అంతటిని ఓసారి చూసేసుకో, రాజు కాబట్టి నీకు ఆ మక్కు ఉంటుంది, ఓసారి ఆ రాజ్యం వంక చూడు, నీకు ఇష్టం కాబట్టి ఆ రాజధాని వంక కూడా ఓసారి చూసేయి. ఇవాళ రాత్రి నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళతో భోగించి రేపు పొద్దున నిన్ను చంపేస్తాను. అసలు ఇప్పుడే చంపేద్దరు, ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా, నువ్వు తాగి రాణులతో భోగం అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నిద్రపోతున్న వాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి, యుద్ధానికి సిద్ధంగా లేనివాణ్ణి, ఏదో కామోపభోగంలో ఉన్నవాణ్ణి చంపడం అంటే భ్రూణహత్య, పసిపిల్లాన్ని చంపడంతో సమానం, కాబట్టి నేను అటువంటి పాపపు పనులు చేయనన్నాడు. మళ్ళీ ఇందులో మళ్ళీ పాపపుణ్య విచారణ ఒకటి వాడికి. రాక్షసత్వం అంటే అలాగే ఉంటుందండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి రేపొద్దున్న యుద్ధానికి రా అంటే వాలికి వీడికన్నా సరదా వాడికి, వాడన్నాడు రేపొద్దుడిదాకా అయింది, నేను తాగినా అది వీరరసం, నేను మధుపానం చేసినా అది నన్నేం అడ్డదు కాబట్టి నేను ఇప్పుడే చంపేస్తాను, రేపొద్దుడిదాకా ఏంటి, అవన్నీ నాకేం అవసరం లేదన్నాడు అని వెంటనే లోపలికి వెళ్ళి తన తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది, ఆ మాల తీసి మెడలో వేసుకున్నాడు. ఆ మాలకి ఒక శక్తి ఉంది, అది తనలోని తేజస్సుని తనలోని బలాన్ని క్షీణించిపోకుండా మాల స్వీకరించి కాపాడుతుంది. ఎదుటి వారి బలాన్ని లాగేస్తుంది అని చెప్పకూడదు మీరు ఎప్పుడు, అది ఆయనలో తేజస్సుని ఆయనలో బలాన్ని క్షీణించిపోకుండా తనలోకి తీసుకుని కాపాడి మళ్ళీ ఇస్తూ ఉంటుంది. మహేంద్రుడిచ్చిన మాలకి ఆ శక్తి ఉంది, అందుకే అది మెడలో ఉన్నంతసేపు వాలి మరణించాలి. వాలి మరణించాలి అంటే అది మెడలోంచి తీసేయాలి, అది మెడలోంచి తీస్తేనే మరణిస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు. వేసుకుని వెళ్ళి ఆ రెండు కొమ్ములు పట్టుకుని ఎవడరా దుందుభి నువ్వేనా అన్నాడు, అవును నేనే అన్నాడు. రేపు పొద్దుడిదాకా ఎందుకు ఇప్పుడు రా అని రెండు కొమ్ములు పట్టుకుని విరిచేశాడు. ఇంత అల్లరి చేసిన వాడు ఏమీ లేదు, నాలుగు పిడిగుద్దులు గుద్దాడు, ముక్కులోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుని ఢామ్మని చచ్చిపోయాడు. ఎందుకు ఇంత అల్లరి అంటే ఎందుకు ఎక్కడో హాయిగా పడుకోక ఈశ్వరుడు ఇచ్చిన బలంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు యుద్ధం చేసినట్టు, ఎందుకు చచ్చిపోయినట్టు అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది, కండకావరము. కాబట్టి అదిగో అప్పుడు మా అన్న వాలి ఏం చేశాడో తెలుసా, ఆ చనిపోయినటువంటి దుందుభిని కోపంతో వాడు కొనప్రాణంతో ఉండగా రెండు చేతులతో పైకెత్తి గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి విసిరిశాడు. పర్వతం అంత శరీరం ఉన్నవాడు దుందుభి, ఆ శరీరాన్ని విసిరితే అది యోజనం దూరం వెళ్ళి పడింది రామ. ఇదిగో ఆ పడిపోయిన శరీరమే ఇప్పుడు అస్థిపంజరం అయిపోయింది, ఎండిపోయి అది ఇలా అయిపోయింది. ఆ విసిరినప్పుడు నవరంధ్రములలోంచి నెత్తురు కారుతోందేమో దుందుభి శరీరంలోంచి,
ఆ గాలిలో వచ్చేస్తున్నటువంటి ఆ దుందుబి యొక్క శరీరంలోంచి కారుతున్న నిత్తురు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడింది. ఆశ్రమ ప్రాంగణంలో పడింది. ఆయన బయటికి వచ్చారు. ఏట్రా పెద్ద చప్పుడైంది, ఏదో పడిపోయినట్టు అని బయటకు వచ్చారు. బయటికి వస్తే నెత్తురు పడిపోయింది అదంతా. ఆయన వెంటనే ఒకసారి అంతర్ముఖులై చూశారు, ఎందుకు పడింది ఇంత రక్తం అని. దుందుబి శరీరాన్ని వాలి విసిరాడు అని గ్రహించారు. ఆయన అన్నారు, నేను ప్రాణప్రదంగా పెంచుకుంటున్నటువంటి చెట్లతో కూడినటువంటి ఈ ఆశ్రమం నేను నివసించేటటువంటి ప్రదేశం, దీన్ని కలుషితం చేశాడు వాలి. ఆ నెత్తుటి ధారలు ఇక్కడ పడేటట్టుగా విసిరాడు దుందుబి కళేవరాన్ని. కాబట్టి ఎవడైతే ఈ శరీరాన్ని ఇలా విసిరాడో వాడు ఈ ఆశ్రమంలోకి అడుగు పెడితే వెంటనే మరణిస్తాడు అని ఊరుకోలేదు ఆయన. నేను ఎంతో కష్టపడి ఈ వనాన్నంతటినీ పెంచి పెద్ద చేసి కందమూలములు తింటూ ఉంటాను, నా బిడ్డల్లాంటివి చెట్లన్నీ, ఇటువంటి చెట్లన్నీ పాడైపోయేటట్టుగా విసిరాడు దుందుబి శరీరాన్ని. మరి పర్వతం అంత శరీరం పడిపోతే చెట్లు పాడవండి. కాబట్టి ఈ ఆశ్రమంలోకే కాదు, ఆశ్రమానికి ఒక యోజనం దూరంలో ఎప్పుడైనా వాలి లోపలికి వస్తే వెంటనే వాలి మరణిస్తాడు అని ఆయన అన్నాడు. వాలి ఈ కోపాన్ని పెట్టుకుని తన వాళ్ళని పంపించి పాడు చేస్తుంటాడేమో అని వాలికి సంబంధించినటువంటి వాళ్ళు, వాలి సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ వాలి పరివారంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఒక్కరోజు సమయం ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు కాబట్టి 24 గంటలలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋష్యమోక పర్వత శిఖరములన్నిటి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా కాని వెళ్ళకపోతే వాళ్ళు ఈ ఋష్యమోక పర్వతాల మీద ఉంటే నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు నా కంట పడగానే వాళ్ళు కొన్ని సంవత్సరముల పాటు శిలలైపోతారు అన్నాడు. అనేటప్పటికీ వాలికి సంబంధించినటువంటి వానరులు పర్వతం అంతా ఖాళీ చేసి కిష్కింధకి వెళ్ళిపోయారు. అంతమంది వానరులు ఋషిమూక పర్వతం నుంచి వస్తే చూసి వాలి అన్నాడు, మీ అందరు ఎందుకు వచ్చారన్నాడు. మహర్షి శపించారన్నాడు. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. పడితే మతంగ మహర్షి క్షమించలేదు, అలా కుదరదు, నీకు శాపం ఉంటుంది అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి మా అన్నకి భయం, కాబట్టి మా అన్న ఎప్పుడూ ఈ దరిదాపులకు రాడు, అందుకని నేను ఈ ఋష్యమోక పర్వతం మీద మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రతుకుతున్నాను. కాబట్టి రామ, ప్రాణములు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను, ఇది దుందుబి యొక్క కళేవరం అని ఇప్పుడు రాముణ్ణి ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇవో ఇవే 7 సాల వృక్షాలు వరుసగా ఉన్నాయి చూసావా, ఇవి 7, ఇవే ఉదయం సంధ్యావందనం చేసుకున్న తర్వాత మా అన్నయ్య వచ్చి దీన్ని కదిపేవాడు, దీన్ని ఊపితేనే ఆకులన్నీ రాలిపోతాయి. రామ, మా అన్నయ్య ఇంత బలవంతుడు, ఇంత వేగం ఉన్నవాడు, నేను చెప్పవలసింది చెప్పాను, నీకు నమ్మకం ఉందా వాళ్ళని చంపగలనని అని అడిగాడు. అంటే ఇంత చెప్పినా బలవంతుడు అనుకుంటున్నావా, నిజంగా అంత బలం ఉందా అంటే రాముడేమనలేదు, లక్ష్మణుడు నవ్వాడు. ఆయన అన్నాడు, ఏమి నీకు అనుమానమా, మా అన్నయ్య చంపగలడు వాలిని, వాలికి ఎంత వేగం ఉందో అంతకన్నా వేగం మా అన్నయ్య బాణానికి ఉంది, నీకు అనుమానమా, నేను చెప్తున్నాను మా అన్నయ్య చంపగలడని. అనుమానం ఉంటే ఏం చేస్తే నమ్ముతావు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏమనాలి నిజంగా నమ్మకం ఉంటే. లక్ష్మణుడు ఈ మాట అన్న తర్వాత సరే అయితే రామ నేను యుద్ధానికి ఎడతానన్నది, కానీ ఆయన అలా అనలేదు. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఒక్క బాణంతో ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను, ఒక బాణంతోటే కొట్టాలి, ఒక్కసారి విడిచిపెట్టాలి, ఆ బాణం ఒక సాల వృక్షాన్ని కానీ కొట్టగలిగితే నువ్వు మా అన్నయ్యని కొట్టగలవు అని నేను నమ్ముతాను, ఎందుకంటే ఒక సాల వృక్షాన్ని కలిగితే ఆకులు రాలేవు కాబట్టి వాలికి. 2, ఈ దుందుబి అస్థిపంజరం ఉంది చూసావా, దాన్ని మా అన్నయ్య ఎత్తి 2 చేతులతో యోజనం దూరం విసిరాడు, నువ్వు నీ కాలి బొటనవేలుతో దీన్ని ఎత్తి 200 ధనుస్సుల దూరం విసిరు చూస్తానంటే 400 గజాలు విసిరితే నేను నమ్ముతా అన్నాడు. అంటే సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఆయన కర్మ అండి రామచంద్రమూర్తికి, ప్రయోజనం సుగ్రీవుడిది, పరీక్ష రామచంద్రమూర్తికి, అంత బలం ఉందా లేదా ముందు నాకు చూపించు అంటే డ్రైవింగ్ లైసెన్స్కి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఒకసారి స్కూటర్ నడిపినట్టు సుగ్రీవుడి ముందు రామచంద్రమూర్తి తన విలు విద్యని ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి మహానుభావుడు, ఎటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు నా బలం తెలియాలి అంతే కదా. అంటే వెంటనే సుగ్రీవుడు అంటాడు,
అయ్యయ్యో మీ బలం నాకు తెలియక కాదు, మీరు దేవేంద్రుడు ఎంతటి బలవంతులు, మీరు దేవేంద్రుడిని ఏమిటి మూడు లోకములను నిగ్రహిస్తారు, అంతటి బల పరాక్రమములు ఉన్నవారు, దశరథ మహారాజు గారి కొడుకు, మహానుభావుడివి, అస్త్రశస్త్రములు ఎరిగిన వాడివి. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మా అన్నయ్య బలం నాకు ప్రత్యక్షంగా తెలుసు, నీ బలం విన్నానంతే నాకు ప్రత్యక్షంగా తెలియదు. మా అన్నయ్య యుద్ధాలు చేయడం నేను చూశాను, మా అన్నయ్య ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. వాళ్ళెప్పుడు ఓడిపోలేదు జీవితంలో, కాబట్టి వాలి ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. బలానా దానికి ఓడిపోతాడని చెప్పడం కుదరదు, అంత వేగం అంత బలం నీకు ఉంది అని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తే ధైర్యం వేరు, కాబట్టి ఓసారి ఇవి రెండు చేసి చూపిస్తే నమ్ముతాను. పైకి నమ్మినట్టే ఉంటాడు, కానీ ఓసారి ఈ కంటితో చూస్తే కానీ నమ్మనంటూ ఉంటాడు. సుగ్రీవుణ్ణి అనక్కర్లేదండి, మనందరం అంతే కదా, మీరు కాదు, మీరు పెద్దలు, నేను మిమ్మల్ని అంటలేదు. నా ఓటిగాడు ఈశ్వరుడు ఉన్నాడు అంటుంటాను, కానీ ఏమో ఎందుకైనా మంచిది మన గొడవ మనం చూసుకుంటుంటే అంటూ ఉంటాం, నమ్మినట్టు ఉంటాం. కానీ అవును ప్రహ్లాదుణ్ణి రక్షించాడు, అవును రామచంద్రమూర్తి వానరులందరినీ రక్షించారు అంటాం, రామాయణం అంతా చెప్తాం, కానీ మన అపనమ్మకం మందే, సుగ్రీవుడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన నీకు నమ్మకం కలగడం కోసం నేను ఈ దుందిబి కళేవరాన్ని ఎత్తి విసిరాలంతే కదా అని వాలి రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి ఒక యోజనం విసిరినటువంటి దుందిబి యొక్క కళేవరాన్ని రామచంద్రమూర్తి తన కాలి బొటన వేలితో పైకెత్తి దశయోజనం, చిక్షేప దశయోజనం, 10 యోజనముల దూరం విసిరిశారు కాలి బొటన వేలితో. నమ్ముతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అప్పుడు మా అన్నయ్య చంపినప్పుడు అది పచ్చిగా ఉంది, మాంసంతో ఉంది, నెత్తుడితో ఉంది, బరువుగా ఉంది, ఎత్తి యోజనం విసిరాడు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, ఎండిపోయింది, అస్థిపంజరం అయిపోయింది, దాన్ని నువ్వు బొటన వేలితో విసిరావు 10 యోజనాలు. ఒక్క సాల వృక్షాన్ని కూడా కొట్టు ఒక బాణంతో, కొడితే నమ్ముతాను అన్నాడు. అంటే ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మకం కలగలేదు. వెంటనే రాముడు, నీకు నమ్మకం కల్పించడానికి ఒక సాల వృక్షం కొట్టాలి ఒక బాణంతో అంతే కదా అని ఒక ఘోరమైన బాణాన్ని తన అమ్ముల పొదలోంచి తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని సాల వృక్షముల మీదకి ప్రయోగించాడు రాముడు. అది ఒక ముహూర్త కాలంలో అంటే అనే లోపల 7 సాలవృక్షములను కొట్టి ఎదురుగుండా ఉన్న పర్వతము యొక్క శిఖరములను కొట్టి పాతాళలోకంలోకెళ్ళి పాతాళలోకాన్ని దర్శించి మళ్లీ పైకొచ్చి రామచంద్రమూర్తి యొక్క అమ్ముల పొదిలోకి చేరిపోయింది ఒక ముహూర్తం. ఇది చూశాక చూసి ఒక్కసారి విస్మయం పరమంగతః, అప్పా ఇంత వేగమా రాముడి బాణానికి, మా అన్నయ్యదే వేగం అనుకున్నాను, అమ్మో ఇలా అనేటప్పటికీ బాణం 7 సాలవృక్షములను కొట్టి పర్వతాన్ని కొట్టి ఛేదించి భూమిలోకి పాతాళంలోకెళ్ళి పాతాళ వివరాన్ని చూసి మళ్లీ పైకొచ్చి అక్షయబాణ తూణీరంలోకి వెళ్ళిపోయి చేరిపోయింది. ఇప్పుడు ఇక నిలబడలేదు, ఇప్పటిదాకా ఆయన్ని నిలబెట్టి తను కూర్చుంటాడు, ఇప్పటిదాకా కొమ్మ కొట్టి ఆయన్ని ఇలా కూర్చో అని తను కూర్చుని కూర్చోబెడతాడు. ఇప్పుడు చూశాడు రాముడు అంటే ఏమిటో. ఇప్పుడు ఏం చేశాట, ఆయన ముందు ఇలా వంగిపోయాట, వంగిపోయి రెండు చేతులతో అంజలి ఘటిస్తే ఆభరణములు వ్రేలాడాయి అన్నారు మహర్షి. ఎంత పెద్ద మాట చూడండి. ఇప్పుడు నేను నా మెడలో ఉన్న రుద్రాక్ష హారం నా మెడలోనే నా గుండెల మీద ఇలాగే ఉందనుకోండి, నేను బాగా వంగలేదు అని గుర్తు. ఇది ఉందా, ఊడిపోయిందా? అదే నేను ఒకరి యందు భక్తితో బాగా వంగిపోయి నమస్కరించాను అనుకోండి, ఇలా నా గుండెల మీద ఉన్న హారం ఏమవుతుంది, ఇలా గాలిలోకి వచ్చి వ్రేలాడుతుంది. అంత వంగిపోయాను అంటే గుర్తేమిటి, అవతల వారి యందు అంత భక్తి చూపించాను అని గుర్తు. ఇన్నాళ్ళు ఏమైంది భక్తి అంటే, ఇన్నాళ్ళు రాముణ్ణి అలా చూడలేదు, ఇప్పుడు రాముడు ఏమిటో తెలిసింది. తెలియగానే ఏం చేశాడంటే అంత వంగిపోయాడు, వంగిపోయి అన్నాడు, ఇక వెళ్ళిపోదాం పద, పిలుస్తాను వాళ్ళని అన్నాడు. ఇప్పుడు ఎంత నమ్మకం వచ్చేసిందో చూడండి. కానీ దీని ఫలితం దీనికి ఉంటుంది. ఇది మీరు కిష్కింధకాండలో పట్టుకోవలసినటువంటి ఒక అద్భుత రహస్యం. రాముడు అన్నాడు, పద తప్పకుండా యుద్ధం చేస్తాను, నువ్వు పిలు మీ అన్నయ్యని, మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తాను. ఇప్పుడు వెళ్ళాడు.
పెద్ద సింహనాదం చేశాడు. ఎవడు రావాడన్నాడు, మీతో ముడే వచ్చాడన్నాడు. వీడికెంత అహంకారం వచ్చిందిరా, ఋష్యమూకం నుంచి దిగి నా ముందుకు వస్తాడా యుద్ధానికి అని వాలి గబగబా బయలుదేరి వచ్చాడు. ఇద్దరూ పెనుగులాడుతున్నారు, ఇద్దరూ పిడికిటి పోట్లతో పొడుచుకుంటున్నారు, కలియబడుతున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కలియబడుతున్నారు, నెత్తులు కక్కుతున్నారు. ఇన్ని చేస్తుంటే రాముడు బాణం వెయ్యలేదు. అంత మెరుపు వేగం కలిగినటువంటి బాణాన్ని రాముడు ఇతనే వాలి అనుకుని వేసేస్తే అది సుగ్రీవుడి మీద పడిపోతే ఇప్పుడు రాముడి పట్ల ఎంత అధర్మం అయిపోతుంది, మిత్రఘాతకుడు అయిపోతాడు. కాబట్టి అది వేస్తే దెబ్బ తగలడం కాదు, అది చంపేస్తుంది మనిషిని. కాబట్టి బాణాన్ని వేయలేదు, ఆగిపోయాడు రాముడు. ఇప్పుడు తినవలసినన్ని దెబ్బలు తినేసి పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీద. పారిపోయి కూర్చున్నాడు తల వంచుకుని. మళ్ళీ రామలక్ష్మణులు వీళ్ళు మంత్రులు వెళ్ళారు. వెళితే తల వంచుకుని కూర్చున్నవాడు రాముడి వంక చూశాడు. రాముడు ఏమనలేదు. సుగ్రీవుడే అన్నాడు, నా మానాన్ని నేనున్నాను, అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నావు, సాలవృక్షాలు కొట్టావు, మా అన్నయ్యని కొట్టేస్తాను, యుద్ధానికి పిలవమన్నావు, నీ మాట నమ్మి యుద్ధానికి వెళ్ళాను, నన్ను చితకపొడి చేశాడు, నువ్వు బాణం వేయలేదు, నేను వాలిని సంపనని ఒక మాట ముందు చెప్తే ఏమై ఉండేది, ఎందుకు పంపావు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నిన్ను రక్షించడానికి వాలిని సంహరించడానికి నేను బాణప్రయోగం చెయ్యాలిగా, నీ ఇద్దరు ఒక్కలా ఉన్నారు, నేను నిన్ను చూశాను కానీ వాలిని చూడలేదు ఇత పూర్వం, నువ్వు వాలిని పిలవడమేమిటి, వాడు యుద్ధానికి వచ్చేసాడు, ఇద్దరూ కలిగిపడిపోయారు. ఇద్దరూ కలిగిపడిపోయిన తర్వాత ఎంత పరికించి చూసినా ఇద్దరూ ఒక్కలాగే కనపడుతున్నారు, ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. నిజం కూడా అంతేనండి, ఇద్దరు అలా ఉంటారు వాలి సుగ్రీవులు. కాబట్టి ఇద్దరూ అలా ఉన్నారు కాబట్టి నేను ఎవరో తెలియలేదు. పైగా మల్ల యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ధనుర్వేదంలో బాణప్రయోగం చేసుకునేటప్పుడు ఒకరి ముందు ఒకరు నిలబడి ఉంటారు, ఇటు పక్క ఒకరి నుంచి ఉంటే అటు పక్క ఒకరి నుంచి ఉంటారు, ఆయన రథం నుంచి ఈయన మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు, ఏదో కొంత పరికించే అవకాశం ఉంటుంది. మల్ల యుద్ధంలో అలా ఉండదు, కింద పడుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, దుల్లుతూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, పూడ్చుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడు ఎవడని తెలుస్తుంది, తెలియకుండా ఇతనే వాళ్ళనుకుని వేసేసాకరి సుగ్రీవుడైతే. అందుకు నేను వేయలేదన్నాడు, అంగీకరించాడు సుగ్రీవుడు. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళు మీ అన్నయ్య దగ్గరికి అన్నాడు. అయ్య బాబోయ్ అని భయం ఏది, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు లక్ష్మణ, అదిగో ఆ పర్వత చర్యల కింద అదిగో అక్కడే నాగకేసరపు లత ఒకటి పుష్పించినటువంటిది పెరిగి ఉంది, ఆ లతని పీకి పట్టరా లక్ష్మణ, పట్టుకొచ్చి పూలతో ఉన్నటువంటి ఆ తీగని మెడలో మాలగా వేయి సుగ్రీవుడికి. ఇప్పుడు ఈ గజపుష్పలత ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు, అది లేనివాడు వాలి, నాకు గుర్తు తెలుస్తుంది, ఇప్పుడు వాలిని సంహరిస్తాను, కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు పిలు మీ అన్నయ్యని యుద్ధానికి, నీకేమీ ప్రమాదం రాదు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఇది యథార్థమైన రాముడు నిజంగా బాణం వేయకపోవడానికి కారణం అంతేనా, అంతే. మీరందులో ఏమాత్రమైన సందేహాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడితే, రాముడు కొమ్మ వేశాడు, సుగ్రీవుడు కూర్చోబెట్టలేదు, లక్ష్మణుడిని కూర్చోబెట్టలేదని మనసులో పెట్టుకుని బాణం వేయలేదండి అన్నారు అనుకోండి, రాముని యొక్క త్రికరణ శుద్ధిని మీరు శంకించడం. మరి రాముడు బాణం వెయ్యడానికి వీలు లేనంతగా వాలి సుగ్రీవులు ఒక్కలా కనపడి రాముడు బాణం వెయ్యలేని స్థితి ఎందుకు వచ్చింది? సుగ్రీవుడి పాపమే అలా చేసింది. ఏమిటా పాపం? మహాత్ముల పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, మహాత్ముల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, ఈ రెండు సద్య ఫలితాలు ఇస్తాయి. మీరు ఒక పాపకర్మ చేసి ఉన్నారనుకోండి, మీరంటే మనం ఒక పాపకర్మ చేశామనుకోండి, అది ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని కొన్ని అవి ఏం చేస్తాయంటే వెంటనే ఏం ఫలితాన్ని ఇవ్వవు, ఇస్తాయి ఎప్పుడో తర్వాత ఎప్పుడో ఇస్తాయి. కొన్ని కొన్ని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తర్వాత వరకు కూడా ఉంచడం. కొన్ని కొన్ని చాలా భయంకరమైనటువంటి ఉంటాయి, అందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషం మహాత్ముల జోలికి వెళ్ళడం. ఈశ్వరుణ్ణి బాగా గుండెలలో నమ్మి ఆరాధించేటటువంటి వాడు కాని బాధపడేటట్టు మీరు ప్రవర్తిస్తే, ఆయన బాధపడ్డారా పడలేదా పడక వదిలేయండి, ఆయన పడకపోవచ్చు, ఆయన బాధ పడకపోయినా ప్రవర్తించినందుకు మీరు ఫలితం అనుభవించవలసింది. ఇంకా ఆయన ఏం బాధ పడితే కదా నాకు ఫలితం ఇవ్వడానికి, అది వేరు, నువ్వు ప్రవర్తించావా లేదా ఈశ్వరుడు ఫలితం ఇచ్చేస్తాడంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ దేశంలో సనాతన ధర్మంలో కర్మ మార్గాన్ని ముందు శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు అద్వైత స్థాపకుడు అంటారు. అంతకన్నా తప్పు మాట ఇంకోటి లేదు. శంకరులు అద్వైత స్థాపకులు కారు. ఎలా వచ్చేసిందో నాకు తెలియదు. ఆఖరికి ఆయన నామావళిలో కూడా అద్వైత స్థాపక ఆయన మహాన్ రాస్తూ ఉంటారు. ఆయన అద్వైత స్థాపకులు ఏంటి? అద్వైత స్థాపకులు శంకరాచార్యుల వారైతే అంతకు ముందు లేనిదాన్ని ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టిన వారు. ఆ అవతారం వచ్చిందే వేదాన్ని ప్రచారం చేయడానికి. అద్వైతము వేదాంతర్గతమైన సిద్ధాంతము. వేదాంతర్గతము వేదసారమే అద్వైతము. వేదసారమైన అద్వైతాన్ని ఆయన ప్రచారం చేశారు. అద్వైత ప్రచారకులే తప్ప అద్వైత స్థాపకులు శంకరులు కారు. అద్వైత స్థాపకులు అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా తెచ్చినది అవుతుంది. ఆయన ఏదీ కొత్తగా పెట్టలేదు, ఉన్నదాన్నే ఆయన ప్రచారం చేశారంతే. అప్పుడే శంకరాచార్యులు వారి అవతారం గురించి మీకు సరిగా అర్థమైందని గుర్తు. ఒక లీకి ప్రశ్న ఒకటి వేస్తుంటారు, ఆయన జగద్గురువులు ఎప్పుడయ్యారని. జగద్గురువులు అవడం ఏమిటైనా, ఆయన పుట్టడం జగద్గురువుగా పుట్టారు. అసలు ఆయన జగద్గురువు అవడం అన్న మాట లేదు, ఆయన పుట్టడమే జగద్గురుత్వం. అంతే, కైలాస శంకరుడు శంకరుడిగా రావాలనుకున్నప్పుడే జగద్గురువుగా వచ్చారు ఆయన. తప్పించి అందుకే అసలు ఆయన వస్తూనే సన్యాసాశ్రమం తీసుకోవడానికే సిద్ధపడి ఉన్నారు. వివాహం చేసుకోలేదు, ఆతృత సన్యాసం స్వీకరించి లోకమంతా తిరిగారు. నాకు భవతి భిక్షాందేహి అంటే చేతిలో ఏ తల్లి కవళం వేస్తుందో వాళ్ళందరూ నా తల్లులే అన్నారు ఆయన. అమ్మా, నేను నీ దగ్గర ఉంటే నువ్వు ఒకటివే తల్లివి, నేను దేశమంతా తిరిగితే నాకు ఆకలేసి ఏ ఇంటి ముందుకెళ్ళి అన్నం అడిగితే నా చేతిలో అన్నం పెట్టిన తల్లులందరూ నాకు తల్లులే, కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తా అన్నారు. ఆయన ఎప్పుడో జగద్గురువు, పుట్టుకతోనే జగద్గురు. ఆయన ఒకప్పుడు జగద్గురువు అవడం, ఒక జగద్గురువు అవకపూర్వం అలా ఏముండవు శంకరాచార్యుల వారి అవతారంలో. అది తెలుసుకుని మాట్లాడాలి చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గ ప్రచారం చేసి అద్వైత సిద్ధాంత ప్రచారం ప్రారంభం చెయ్యడానికి ముందు సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం కర్మ మార్గాన్ని పటిష్టం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారిల భట్టు అన్న రూపంలో వచ్చారు. వచ్చి ఆయన బౌద్ధ మతం ఈ దేశం నుంచి కదిలిపోయేటట్టుగా చేశారు. కుమారిల భట్టు ముందు కదిపిన వారు అసలు. కాబట్టి శంకరాచార్యుల వారు బౌద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారంటారు, తప్పది. శంకరులని బౌద్ధం తట్టుకోలేకపోయింది తప్ప శంకరులు అసలు ఎప్పుడూ ఎవరిని వెళ్ళదోసే ప్రయత్నం చేయలే. ఇందులో మంచి ఉంటే దాన్ని ఆయన గ్రహించారంతే. శంకరుల గురించి మీకు సరిగా అర్థమైతే మీరు శంకరుల గురించి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. శంకరులు ఎప్పుడూ ఎవరిని ఓడించి తరిమేయడం ఆయన యొక్క సిద్ధాంతం కానీ కాదు, ఆయన ఆశయము కాదు. ఆయన ప్రతి దాంట్లోంచి సారమున్న ప్రతి దాన్ని ఆయన తీసుకున్నారు. ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు చూపించారు. ఏది అనుష్ఠాన యోగ్యము కాదో అది అందుకు పనికి రాదు అని చెప్పారంతే తప్ప, నే పట్టుకున్నదే సత్యం మిగిలినవన్నీ అసత్యాలని శంకరాచార్యుల వారు అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అలా మాట్లాడితే, అటువంటి సంకుచితత్వంతో ప్రవర్తిస్తే శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు కానే కాలేరు. తర్వాత చాలా మందికి ఒక అపోహ, శంకరాచార్యుల వారు విభూతి రేఖలు పెట్టుకుంటారు కాబట్టి ఆయన శివుడు, ఆయన పరమశివుణ్ణి ప్రధాన దైవంగా ఆరాధించిన వారు అని అనుకుంటారు. నేను మీకు ఒక యథార్థం చెప్పనా, శంకరాచార్యుల వారంత గొప్ప వైష్ణవుడు ఎక్కడ? శంకరాచార్యుల వారు చాలా గొప్ప వైష్ణవుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? శంకరాచార్యుల వారి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. మీరు ఇప్పటికీ కాలడి వెడితే కాలడీలో ఆయన ఆరాధించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని శృంగగిరి పీఠం వారే అక్కడ ఉంచారు. సచ్చిదానంద సింహాభినవ నరసింహ భారతీ స్వామి వారు కదండి మహానుభావుడు. ఆ ప్రాంతానికి వెళ్ళి శంకరులు ఎక్కడ స్నానం చేశారో, ఎక్కడ మొసలి ఆయన కాలు పట్టుకుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి శంకర భగవత్పాదులు తన తల్లిగారిని సమాధి చేసినటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి, అక్కడ శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గదిని గుర్తించి ఆయన జ్ఞానశక్తి చేత అక్కడ శంకరాచార్యుల వారి గుడి కట్టించి, ఎక్కడ రోజు ఆయన వెళ్ళి స్నానం చేసేవారో, తల్లిగారు స్నానం చేసేవారో, పూర్ణానదిని తీసుకొచ్చినప్పుడు కృష్ణాలయం అందులో మునిగిపోతుంటే కృష్ణుడు శంకరా నేను ఇప్పుడు ఎక్కడుండను అంటే ఆయన తీసుకొచ్చి బయట ఎక్కడ పెట్టారో అవన్నిటినీ పరిరక్షించారు శృంగగిరి పీఠం వారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ జాతికి అందించినటువంటి గొప్ప ఉపకారం. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించిన మహాపురుషులందరూ ఏదో ఒక గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఈ దేశానికి అందించి వెళ్ళారు.
అవతార పరిసమాప్తి చేసే లోపల శంకరాచార్యుల వారి శంకరాచార్యుల వారి జీవితం అంతా కూడా ఎక్కడ మంచి ఉంటే దాన్ని గ్రహించడం. అసలు ఆయన బ్రహ్మచర్యంలో ఉండగా ఆయన నోటి వెంట వచ్చిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం. విభూతి పెట్టుకోవడం అంటారా, విభూతి పెట్టుకోవడం అనేటటువంటిది వైదికమైన ప్రక్రియ, వేదాంతర్గతము. విభూతిని ఎడమ చేతిలో వేసుకుని కుడి చేతితో మూసి చెప్పవలసిన మంత్రం చెప్పి స్నానం అయిన తరువాత ఇస్తే సజల భస్మ, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకోవాలని. ఆ సజల భస్మని కుడి చేత్తో మూసి మంత్రం చెప్తారు. నేను కాకినాడలో శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని బోర్డుల మీద రాసి అందరికీ ప్రచారం చేశాం కూడా, ప్రింట్ వేసి ఇచ్చి ఇలా పెట్టుకోండి విభూతిని. ఆ సజల భస్మని పెట్టుకుంటారు, అది వేదోక్తం, అది పురాణోక్తం అది. అందుచేత శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటే ఆయన శైవుడని కాదు దాని అర్థం. ఆయన చాలా గొప్ప వైష్ణవుడు. ఆయన సౌరోపాసన, గాణాపత్యం, శాక్తేయం వారి సౌందర్యలహరి చేశారు. శంకర భగవత్పాదుల వంటి వ్యక్తి, శంకర భగవత్పాదుల వంటి అవతారం శంకరాచార్యుల వారి తర్వాత ఇప్పటి వరకు రాలేదు. నా భూతో నా భవిష్యతి అని నేను అన్నాం. ఎందుకో తెలుసా, అలాంటి అవతారం మళ్ళీ రావాలని కోరుకోవాలి మనందరం. కాబట్టి నా భవిష్యతి అన్నమాట నేను అన్నా. కాబట్టి అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటే. సరే, నేను ఎందుకు మీతో ఇది మనవి చేయవలసి వచ్చింది అంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళడం జరిగింది. శంకరులకు ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వచ్చారు, నాన్నగారు వచ్చే లోపల ముందు కొడుకు వచ్చాడు. కర్మ మార్గాన్ని నేను పరిపుష్టం చేస్తే జనం సనాతన ధర్మం వైపుకి తిరుగుతారు. తిరిగిన తరువాత నాన్నగారు వచ్చి జ్ఞాన మార్గాన్ని నిలబెడతారని ఆయన కర్మ మార్గాన్ని పరిపుష్టం చేశారు. చేసినప్పుడు ఆయనకి బౌద్ధులతో ఒక వాదన జరిగింది. ఆయన బౌద్ధుల రహస్యాలు తెలుసుకున్నారు శఠబుద్ధితో ఒకప్పుడు. అలా తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదని తదనంతర కాలంలో ఆయన బౌద్ధుడు కాడు అని తెలుసుకుని ఆయన్ని సంహరించే ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేశారంటే ఒక భవనం యొక్క పై అంతస్తులోంచి కిందకి దూకేస్తూ వేదమే ప్రమాణమైతే నాకు దెబ్బ తగలకుండుగాక అని దూకేశారు. పై నుంచి దూకేస్తే కుమారీల భట్టు కింద పడిపోయారు. కింద పడిపోతే ఆయనకి ఏమీ అవలేదు, కానీ ఒక కన్ను మాత్రం దెబ్బతింది. ఆయన వెంటనే వేదమాత గాయత్రిని ప్రశ్నించారు. నేను వేదాన్ని నమ్మాను, నేను ప్రమాణమైతే అని చెప్పి దూకితే నాకేం అవ్వలేదు, కానీ నా కన్ను ఎందుకు దెబ్బతింది అని అడిగారు. వెంటనే అశరీరవాణిగా వేదం అంది, వేదమే ప్రమాణము కనుక నాకు దెబ్బ తగలకూడదని నువ్వు అని ఉండి ఉంటే నీకు దెబ్బ తగిలి ఉండేది కాదు. వేదమే ప్రమాణమైతే అంటే చిన్న అనుమానం ఉంది కాబట్టి కన్ను దెబ్బతింది. సంశయం ఒకటి చిన్నది పెట్టుకున్నావు కాబట్టి ఆ పాటి దెబ్బ నువ్వు తినవలసి ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల పట్ల, దేవతాస్వరూపాల పట్ల ఆస్తిక్య బుద్ధి అంటే చేసేటప్పుడు నమ్మి చెయ్యాలి తప్ప ఉందో లేదో అన్న అనుమానంతో చేయకూడదు. సుగ్రీవుడు రాముడు చేస్తాడంటున్నాడు కానీ పరీక్షలు పెడుతున్నాడు, దీని ఫలితం ఎక్కడికి పోతుంది? కాబట్టి ఇప్పుడు రాముడి మీదకి తోయకండి. రాముడికి తెలిసి రాముడు కావాలని బాణం వేయలేదు, ఓ కొమ్మ మీద తన్ని కూర్చోబెట్టాడని, లక్ష్మణుడికి కొమ్మ వేయలేదని, అందుకని రాముడు బాణం వేయకుండా బాగా దెబ్బలు తిన్నాక వెనక్కి తీసుకొచ్చి బుద్ధి వచ్చిందా అని చెప్పి అప్పుడు దండయించాడు అనుకో, ఒక నలా అయితే అసలు వాళ్ళలేదు అప్పుడు. అప్పుడు మీరు రాముని యొక్క శీలాన్ని మీరు అవమానించినట్లు అవుతుంది. రాముడు అలా ఉండడు, ఆయన త్రికరణ శుద్ధి. రామో దీర్ణాభిభాషతే, అమ్మా నాకు రెండు మాటలు మాట్లాడడం చేత కాదమ్మా అన్నాడు ఆయన. కాబట్టి నేను చంపుతాను అని మాట ఇచ్చినటువంటి రాముడు చంపకుండా ఉండి మీ ఇద్దరు ఓలా ఉన్నారు అందుకు చంపలేదు అని రాముడు చెప్తే రాముడు అబద్ధం అన్నట్టు అవుతుంది. అప్పుడు మీరు రామాయణాన్ని సరిగ్గా పరిశీలన చేయలేదు, రామాయణం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చెయ్యలేదు అని గుర్తు. సుగ్రీవుడు రాముణ్ణి నమ్మాడు కానీ అంటే బట్ ఇస్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ కానీ అనేటప్పటికి అందులో చిన్న అనుమానం ఉంది. అనుమానం ఉండి ఆయన ఎందు నమ్మకం కలగడానికి ఆయనకే పరీక్షలు పెట్టి క్లేశాన్ని కల్పించినందుకు మహాత్ముడైన రాముడు ఇబ్బంది పడ్డాడా? ఈశ్వరుడికి అనవసరం. రాముడు ఈశ్వరుడని మాట్లాడకండి. ఇప్పుడు రాముడు ఈశ్వరుడని మాట్లాడేశారనుకోండి, మీరు మళ్ళీ కథ ఇంకో కొంత తొక్కేస్తుంది. ఇప్పటి వరకు నరుడనేగా మనం మాట్లాడుకుంటున్నాం, అలాగే మాట్లాడుకుందాం. కాబట్టి నరుడిగా అలా అయితే వెంటనే శంఖ చక్రాలు పద్మం చూపించేసి నీ మొహం ఇచ్చా నేను విష్ణువుని రా అని చెప్పచ్చు.
అలా చెప్పలేదుగా అస్థిపంజరాన్ని ఎత్తవతల పారేయమంటే ఎత్తవతల పారేశాడు. నరుడిగానే చూపిస్తున్నాడు, తనకే ఉపకారం కావాలన్నట్టే చూపిస్తున్నాడు ఆయన. సీతమ్మని నువ్వు వెతికి పెట్టాలన్నట్లు. కాబట్టి ఇప్పుడు మహాత్ముడి జోలికి వెళ్ళాడు అని మీరు చెప్పవలసి ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడు, సత్యాన్ని పట్టుకున్నవాడు, మిత్రధర్మానికి కట్టుబడ్డవాడు, శక్తి ఉండి ప్రతిజ్ఞ చేసినవాడైనా అలా కుదరదయ్యా, నువ్వు చేసినా నేను నమ్మను, నువ్వు ఇవి చేస్తేనే నేను నమ్ముతాను అనేసి ఉంటే ఇంకోలా ఉంటుంది. నువ్వు ఇంద్రుడంతటి వాడివి, ఇంద్రుడిని గెలుస్తావు కానీ అంటూ ఉండడం మాట ఒకలా, లోపల ఒకలా సుగ్రీవుడుకుంది. కాబట్టి ఇప్పుడు రాముడు బాధపడ్డా లేదా పక్కన ఉంచండి, కుమారిల భట్ అనే అంతటి వారు సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం అయినా కూడా అనుమానం వ్యక్తం చేసినందుకు దెబ్బతిన్నారే, మరి అది సుగ్రీవుడికి మాత్రం ఎందుకు వర్తించదని మీరు అనుకుంటున్నారు? అంత పెద్ద రక్షణ ఉంటుంది, కానీ ఆ రక్షణ పొందడానికి ముందు చేసిన పాపం కడిగేసుకోవాలి. ఇది పోవాలి. ఇది కడగడానికి ఈశ్వరుడు రామునికి ఇద్దరూ ఒక్కలా ఉండి బాణం వెయ్యలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది, కాసేపు బాణం వేయకుండా ఉండడమే మంచిదన్న బుద్ధిని ప్రచోదనం చేశాడు. అప్పుడే రామాయణాన్ని రామాయణంగా మీరు అర్థం చేసుకున్నట్టు అవుతుంది. రాముడి దోషం ఏముంది? ఆయన అదే చెప్పాడు, మీ ఇద్దరూ అశ్వినీ దేవతల్లో ఉన్నారు, ఒక్క బాణం సరే వేసేద్దాం, ఏమైతే అయింది? అది వేసేయడానికి అది మామూలు బాణం కాదు, ప్రాణాలు ఉగ్గడించేస్తుంది. నువ్వు చచ్చిపోతే ఇక నా జీవితం వ్యర్థం, ఎందుకంటే నేను ధర్మం తప్పలేదన్నాడు. నేను ఎప్పుడు ధర్మం తప్పలేదు. మిత్రుణ్ణి చంపేసి మాట ఇచ్చి నిన్ను కాపాడతాను అని అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసి ఎవరెవరో గుర్తుపట్టలేకపోతున్నాను అని తెలిసి కూడా బాణం వేసేనా? వాలి చచ్చిపోతే పర్వాలేదు, రెండో కోణం కూడా ఉంటుంది. కాబట్టి తెలియకుండా వేసినప్పుడు నీ మీద పడి ఉంటే ఎలా వేయమంటావు? అందుకు వెయ్యలేదన్నాడు. ఇప్పుడు ఎక్కడ రాముడి దోషం ఉంది నాకు చెప్పండి? ఎందుకు రాముడి మీదకి పెట్టి చూస్తారు మీరు? ఇంకొకలా చూడండి, కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఉన్న ఇబ్బంది ఏమిటంటే, కిష్కింధకాండలో రాముణ్ణి సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం లేక రాముని ఎందు దోషం ఆరోపించి చెట్టు చాటు నుంచి కొట్టాడు, వాలితో ఇలా అన్నాడు, బాణం వేయకుండా వచ్చేసాడు, సుగ్రీవుడు రెండు మాటలు దెబ్బలు తిన్నాడు, ఇవన్నీ ఏవో తెలివి తక్కువ మాటలు అంటుంటాం మనం. కానీ సక్రమంగా మీరు అర్థం చేసుకుంటే రామచంద్రమూర్తి యొక్క శీల వైభవం మీకు అర్థమవుతుంది. మీకు ఒక యథార్థం చెప్పనా, మీరిలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అర్థం అవ్వడం కూడా రామానుగ్రహంగానే అర్థం అవుతుంది. ఆ రామానుగ్రహంతో అర్థమై మీరు మనసులో అంత ఆనందించగానే, రామా ఎంత ధర్మాత్ముడవు అని ఆలోచించగానే మీ ఎందు ఒక మార్పు వస్తుంది. ఏమిటో తెలుసా అండి, మీరు మహాత్ముల జోలికి వెళ్ళరు. తప్పు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అన్న నిశ్చయాత్మక బుద్ధితో ఉంటారు, కాబట్టి మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సరికదా, మహాత్ముల ఎందు ప్రవర్తించకపోవడం మీకు సత్య ఫలితాన్ని ఇస్తుంది. ఏ సత్య ఫలితం? విజయాన్ని మీకు ఇస్తుంది. అది మీకు వెంటనే చూపిస్తారు మహర్షి, ఎంత గమ్మత్తుగా ఉంటుందో అందుకే రామాయణం. కాబట్టి చూడండి, ఇప్పుడు మెడలో పుష్పమాల వేసి ఇప్పుడు ఆ పాపము కడగబడినటువంటి మహాత్ముడు, కాబట్టి ఈ గజ పుష్పమాలతో నువ్వు యుద్ధానికి వెళ్ళు. అంటే ఆయన మళ్ళీ బయలుదేరాడు, బయలుదేరి నడుస్తున్నారు. ముందు లక్ష్మణుడు సుగ్రీవుడు నడుస్తున్నారు, వారి వెనక రాముడు నడుస్తున్నాడు, రాముడి వెనక హనుమ, తారుడు, ఆ తరువాత నలుడు, నీలుడు, వీళ్ళు ఆయన వెనక నడుస్తున్నారు. అందరూ కలిసి వెళుతున్నారు. ఆకాశం అంతెత్తు పెరిగిపోయినటువంటి చెట్లు, లతలు అవన్నీ కనపడి ఏదో పెద్ద నృత్యాలు, పాటలు అవి వినపడుతున్నట్టు మధుర మధురమైనటువంటి ఫలములతో పుష్పములతో నిండిపోయి, కానీ వాటి వనంలోకి ఒక పక్షి కూడా వెళ్లకుండా కనపడింది రాముడికి. ఆశ్చర్యపోయి ఇన్ని ఫలములు, ఇన్ని పుష్పములు ఉండి ఇన్ని చెట్లుంటే ఒక పక్షి అయినా ఉండాలి కదా, ఏదీ లేదేంటి? ఆశ్చర్యపోయి ఆయన సుగ్రీవుణ్ణి అడిగాడు, ఏమిటి ఇలా ఉంది వనం? రాముడు చాలా గొప్పగా అడుగుతాడండి, ఒక ప్రశ్న వేయడం అంటే ఆయన అలా ఉంటుంది. ఇన్ని చెట్లుంటే పక్షులు ఉండాలి, చెట్లున్నాయి, పళ్ళున్నాయి, తేనె పట్లున్నాయి, పువ్వులున్నాయి, పక్షి లేదు, మృగం లేదు, మనిషి లేడు, ఎందుకు లేదు అలాగా? ఏమిటి దీని విశేషం? సుగ్రీవ నీకేమైనా తెలుసా, కిష్కింధను పరిపాలించావుగా కొంతకాలం చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇక్కడ సప్తజనులు అనబడేటటువంటి మునులు ఉండేవారు ఏడుగురు. వారు చెట్టు కొమ్మలకి కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి తపస్సు చేసేవారు. వారు 7 రోజులకొక్కసారి బయటికి వచ్చి వాయువుని భక్షించేవారు. వాళ్ళు నీటిలో పడుకునేవారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశారు. 700 సంవత్సరములు అలా తపస్సు చేశారు.
తపస్సు చేశాక వాళ్ళు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారు ఇప్పటికీ అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి క్రీడిస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప నాట్యములు, కాలి అంజల రవళులు, సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. ఆ మహాములు సంచరించిన ప్రాంతం కనుక అందులోకి పక్షులు, మృగములు ఏవి కూడా, ఇందులోకి ఆఖరికి ఇంద్రాది దేవతలు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఎవరైనా అంత తపశ్శక్తితో కూడినటువంటి ఆ ప్రాంతంలోకి వెడితే, అంత తేజోవంతమైన భూమి యందు అడుగిడితే ఆ తేజస్సుని తట్టుకోలేవు కాబట్టి యువతల ప్రాణులు వెంటనే చనిపోతారు. కాబట్టి రామ, పక్షులు కాని మృగములు కాని ఏవి ఆ వనంలోకి వెళ్ళవు, అంత గొప్పది. రామ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అని రామ ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ వనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక నమస్కారం చేయి. ఎందుకు చేయాలి? ఈ సప్త జనులు అనబడేటటువంటి వాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు అనుగ్రహిస్తారు, పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుగ్రీవుడు చెప్తున్నాడు. అంటే ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండి వెళ్ళిన భూమికి నమస్కరించినా సరే వాళ్ళని తలుచుకుని, విజయం కలుగుతుంది, శరీరానికి అనారోగ్యం కూడా రాదు. మహాత్ములకి నమస్కారం చేస్తే ఈ సజ్జ ఫలితం ఉంటే, మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఉంటుందా ఉండదా? సజ్జ ఫలితం వెనకది ఆ ఫలితం, ఇప్పుడు ఈ ఫలితం. అంటే వాళ్ళు మరణిస్తారని గుర్తు, సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధకాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కిష్కింధకాండ ధర్మసూక్ష్మములతో ఉంటుంది. ఎక్కడికక్కడ మహర్షి మనకి విషయాలు చెప్తుంటారు. అందుకే మహాత్ములైనటువంటి వారు కనపడ్డప్పుడు మీరు ఒక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు, మీకు ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు, వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది. నమస్కారం చేసి సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధానగరం వైపుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెత్తి పారిపోయాయి. ఆకాశంలోనూ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్దలై నేల మీద పడి మరణించాయి. అంత పెద్ద మహానాదం చేశాడు. అప్పుడే సుగ్రీవుణ్ణి తరిమేశానన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్ళి తారతో క్రీడిస్తూ మధుపానాసక్తుడై ఉన్నాడు వాలి. వెంటనే ఇప్పుడిప్పుడు వీణ్ణి నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమొచ్చాను, మళ్లీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఆ యుద్ధానికి అని విపరీతమైన క్రోధం వచ్చి లేచి నిలబడ్డాడు వాలి. గ్రహణం నాడు సూర్యుడు ఎలా కాంతి కోల్పోతాడో నిలబడిన వాలి ఎందు కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది, లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు. అంటే మృత్యు ఆసన్నం అవుతోంది అని గుర్తు. ఆయన గబగబ అడుగులు వేసి బయటికి ఎడుతున్నాడు. తార ఆయన భార్య. శ్రీరామాయణంలో తార ఒక మెరుపు, అద్భుతం. అసలు కిష్కింధకాండలో తార పాత్ర అనుపమానం. అలా మాట్లాడుతుంది, రెండు పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధకాండలో, రెండు సార్లు అంతే. మీరు చెవులు ఒగ్గి వినాలన్నమాట తార మాట్లాడుతుంటే. అలా మాట్లాడుతుంది, బృహస్పతి యొక్క కుమారుడు తారుడు, తారుని యొక్క కూతురు తార, అందుకని తాతగారి తెలివితేటలన్నీ వచ్చాయి ఆవిడకి. మీరు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది, రామాయణంలో కొన్ని జంటలు కనపడతాయి మీకు. దశరథుడు, ముగ్గురు భార్యలు, సీత, రాములు, అహల్య, గౌతముడు, తార, వాలి, రావణుడు, మండోదరి, ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య యందు ఉదాసీనుడు, అసలు పట్టించుకోడు. సుమిత్ర యందు తటస్థుడు, పట్టించుకున్నాడో పట్టించుకోలేదో, విన్నాడో వినలేదో తెలియదు. కైకేయి యందు ప్రేమాస్పదుడు, కొంప ముంచేసింది. అహల్య, గౌతములు, చెయ్యరానంత అపరాధం అహల్య చేసింది, అయినా తన భార్యని ఉద్ధరించుకుని తన పక్కకి తెచ్చుకోవడమే తప్ప భార్యని విడిచిపెట్టడం అన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించిన వాడు గౌతముడు. తార, వాలి. తార ఏది చెప్పినా వింటాడు, నోర్మొయ్య అని ఎప్పుడు అంటాడు, చక్కగా వింటాడు. తను చేసేదే చేస్తాడు తప్ప తార చెప్పిన మాట పాటించడు వాలి. రావణుడు, మండోదరి, అసలు భార్యగా చూసినట్లు కూడా మీకు కనపడదు. అంత మహాపతివ్రత మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో, సీతమ్మ ఎంత సౌందర్యవతో మండోదరి అంతే సౌందర్యవతి.
నా ఎందు కనపడని ఏ అందం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా, నీకు మృత్యువు కోసం వెళ్ళావు తప్ప అంది మండోదరి. కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటి వాడు ఇంత గొప్పదైన మండోదరిని అసలు ఎప్పుడు భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు. కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినడమన్నది అసలు ఉండనే ఉండదు. ఆ దాంపత్యం అటువంటిది అయినా ఆవిడ ఆయన్ని అనుగమిస్తూనే ఉంటుంది. మహాపతి వ్రత సీతారాములు దాంపత్యం అంటే వీళ్ళిద్దరిదే రామాయణాలు. ఎందుకో తెలుసా అండి, రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడతాడు, సీతమ్మ ఏదైనా రాముడితో మాట్లాడుతుంది. సీతమ్మ చెప్పిన దాంట్లోది నేను తీసుకోవలసి ఉంది అనుకుంటే రాముడు ఆవిడ చెప్తే నేను విండమేమిటి అనుకోడు. చాలా మంచి మాట చెప్పావో అలా చేద్దామంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చేయకూడదు అనుకుంటే ఇది ఒక్కనాటికి చేసే విషయం కాదు, నేనెవరో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు ప్రేమతో చెప్పావు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, ఫలానా కారణానికి నీ చేయడం కుదరదు అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీతమ్మకి చెప్తే రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది, కానీ రాముడు చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు, చెప్పి తీరుతుంది. ఇది సీతారాములిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం, దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం. పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్. వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బతకాలి. దాంపత్యంలో భార్యాభర్త ఎలా ఉండాలి అన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యము అని చదివారు అనుకోండి. నేను మీతో అన్నానుగా రామాయణాన్ని ఒక్కసారి చదవకండి, రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకుతారు. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశం రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము జ్యోతిష శాస్త్రము, రామాయణము శకుని శాస్త్రము, రామాయణము పరిపాలనా శాస్త్రము, రామాయణము బంధుప్రీతి, రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము ఇదిగో దాంపత్య జీవనము. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణాన్ని చూడొచ్చు. వెంటనే మీకు రామాయణంలోంచి వచ్చేస్తుంది అంతే సారం. మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది. అందుకే రామాయణం వేదోప బ్రహ్మణం. రామాయణం చెప్పండి, లోకంలో ఏమీ ఉండదు, అన్నీ చెప్తుంది రామాయణం. కానీ రామాయణాన్ని మీరు చెప్పాలి, రామాయణాన్ని మీరు చదవాలి, రామాయణాలు చెప్పకూడదు. వాల్మీకి రామాయణాన్ని చదువుకోండి, అంటే మిగిలినవి చదవద్దని కాదు, చదివి సంతోషించండి. వాల్మీకి మహర్షికి ప్రత్యక్షంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాయణం ఒకటి, మిగిలినవి అనుభవింపబడి రచింపబడినటువంటి రామాయణాలు. కాబట్టి లోకంలో అందుకే ఓ మాట వచ్చిన ఏదో రామాయణం చెప్పి వెళ్ళాడంట, అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి తప్ప చెప్పడానికి ఇంకో చోటు నుంచి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ తార విడుతున్నటువంటి వాలిని ఆపంది, నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవుణ్ణి పిడికిటి పోట్లు పడిచి నెత్తురు కారేటట్టు కొట్టావో ఆ సుగ్రీవుడి మీద యుద్ధానికి నువ్వు మళ్ళీ వెడుతున్నావు. కానీ ఒక పురుషుడు రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు. అంటే అదేంటంటే అలా కూడా వేసుకుంటారా అంటే అలా వేసుకుంటారు రంధానికి. ఇప్పుడు మనం అంటే అంతంత డబ్బులు అంతంత పూలదండలు అవన్నీ ఇప్పుడు అదో అలా చూస్తారు అలా వేసుకుంటే, కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం. కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్ర లేవగానే నలిగిపోయిన పుష్పహారాన్ని తీసి ఎలా పక్కన పడేసి బయటికి వస్తాడో అలా నీలో జనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసేయి. నదీ ప్రవాహంలా వస్తోంది నీకు కోపం, ముంచెత్తుతోంది నేను. ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని పురుషుడు దండ వేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టు ఆ క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టు, నేను చెప్పిన మాట విన. ఇప్పుడొద్దు యుద్ధానికి, విడదు కానీ యుద్ధానికి, నువ్వు వెళ్ళొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు, వెన్ను చూపించు అని నేను అనను. కానీ నీ తమ్ముడు ఇప్పుడు వచ్చి మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు, కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకు వెళ్ళవద్దు అంటున్నానో నువ్వు విను జాగ్రత్తగా, తప్ప క్రోధంతో గబగబా తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. ఇప్పుడిప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దావు, నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋషిమూక పర్వతం మీదకు పారిపోయాడు ప్రాణాల కోసం. వెళ్ళి కొంచెంసేపు అవలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు. ఇత పూర్వం ఎప్పుడూ చేయలేదు సుగ్రీవుడిలా, ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడు. కాబట్టి ఏదో ఇందులో అనుమానించవలసింది ఉంది, తొందరపడి వెళ్ళకు. నువ్వు జాగ్రత్తగా అతను చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను. అతనిలో ఒక ఉద్యమం కనపడుతోంది, ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ధ్వని పూర్వంలా లేదు, ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు. అతనిలో ఒక తొందర ఉంది,
రా బయటికి అని, నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు. ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో, అంటే ఏదో తేడా ఉంది వాళ్ళ సుగ్రీవుడిలో. సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు, కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ఆ ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేంటి, ఇప్పటి వరకు నాకు ఓటమే తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు, అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడు, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది. పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో, నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. ఇత పూర్వం యువరాజు అయినటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు, నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు, సరిహద్దుల వరకు వెళ్ళాడు. దాటి ఋష్యం ఒక పర్వతం వైపుకు వెళ్ళరుగా. గూఢచారులు ఎప్పుడు అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు. గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడు అయినటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములున్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి. మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాసిస్తుంది. ఆవిడ రాముడెవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార విరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే తార ఉపన్యాసం అంతా ఒక ఎత్తు గొప్పదే, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైక భాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. మీరు ఒకటి గమనించండి, మీకు నీడ కావాలి, చెట్టు అక్కడ ఉంది, మీరు చెట్టు కిందకి వెళ్ళాలా చెట్టు మీ దగ్గరికి వస్తుందా? మీరు చెట్టు కిందకి వెళ్ళాలి. చెట్టు కిందకి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చుని ఓ చెట్టా నాకు నీడని అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెట్టు యొక్క మూలమును పాదమును ఆశ్రయించారనుకోండి చెట్టు నీడనిచ్చేస్తుంది. మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది. పాదాలు పట్టుకుని మీరు నించున్నప్పుడు మీకు నీడనిచ్చేటప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడివా చదువుకున్నవాడివా చదువుకోనివాడివా ధనవంతుడివా పేదవాడివా ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా ఇవన్నీ ఏమి చూడదు. నీడనివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం, ఆ చెట్టు యొక్క లక్షణం అంతే. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడు ఉంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో, అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాడిని నిగ్రహించడం ఇంకొకరికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది, ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే, ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది. సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు, ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, మూడు లోకములలో ఎవరికి లేదు. కాబట్టి నా మాట విను, ఆర్తి కలిగిన వారు శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్ని ఇస్తుంది.
కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళద్దు. ఆయన హిమవత్ పర్వతము ధాతువులన్నింటికీ ఎలా ఒక స్థావరమో, రాముడు అనబడేటటువంటి వాడు గుణములన్నింటికీ నిధి. అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. నాకు తెలుసు ఇప్పటి వరకు ఓటమి నిరగనివాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నీ చెప్పింది విను, నేను మీతో మనవి చేసింది ఇది. అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేదే చేస్తాడు, అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడకన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు, కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది, దిద్దాలి కూడా భర్త. కేవలం అనుసరించకూడదు, మంచి స్వీకరించాలి, చెడుని వద్దు అలా మనం చేయకూడదు అలా వద్దని చెప్పగలగాలి. అది అనడు ఇది అనడు, అన్నీ వింటాడు, యుద్ధానికి వెడతాడు. అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అంది, ఇందుకయ్యా సుగ్రీవుడితో నీకు వైరం, నీ తోడ పుట్టినవాడయా, ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి రెండు జ్యోతులు మీ ఇద్దరు, ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి? నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి, రాముడితో స్నేహం చేసి, వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. నీ తమ్ముడే అతను నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు, అతని మీద కోపం పెట్టుకుంటానంట ఏంటి? కోపం పెట్టుకోకు, ఇక్కడ ఉండని అరణ్యంలో ఉండని సుగ్రీవుడు నీకు తమ్ముడు, అంతే ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు? పిలు, పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేయి. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎందంత ప్రీతున్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు, హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోబెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు, సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. నీకు కుడి భుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించిన వాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేయి. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడి ఎందు చూపించు. చూపించావా? నా మాట విను, సాధువాక్యం కృష్వమే, నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు, ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము, యుద్ధానికి వెళ్లకు, సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి యవరాజ్యమి, పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని, నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే వాలి ఏం చేస్తాడో మొదలు పెట్టామనుకోండి, అమంగళం వైపుకి పెడుతుంది, మరణం వైపుకి తీసుకెళ్లవలసి ఉంటుంది. అందుకని ఇవాళ భార్య ప్రీతిగా చెప్పింది, రేపు ఏం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆ ప్రయత్నాన్ని చేస్తాను. ఇవాళ రోజు మనం రామనామం కదా చెప్తున్నాం, ఇవాళ రామనామ స్థానంలో ప్రారంభం చేయనా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నియమక శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నమిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాపని మోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వ
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచరణ గోవింద గోవర్ధనోదార గోవింద దశరథ నందన గోవింద రసముఖమర్దన గోవింద కక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహనసింహ గోవింద వామన గురుగ్రామ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద బలరామానుజ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద సీత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్పాండవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాయిములారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద దళనీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయాస్త ప్రదర్శన గోవింద మధ్యావతార గోవింద శంఖచక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీశ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణ గజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద బాలది బందన గోవింద ఏడుకొండ వాడ గోవింద వికస్త రూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డికాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పట్టాక్షిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద
నిజ కళ్యాణ గోవింద నీరజన బా గోవింద హాటి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఇలలోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరైత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద రత్ననాథ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వలమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేష సాయిని గోవింద శ్రీ గోవింద ఏది బాలాస్వరూపం దానికి ఒక రెండు పళ్ళు ఇవ్వండి. ఏది ముక్తావిద్రుమ హేమ నీల ధవల ఛాయర్ ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం తత్తార్ధ వర్ణాత్మికం గాయత్రీం వరద భయాంకుశకస శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదార విందయుగలం హస్తైర్వ హంతి భజే. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవర్తాయిజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా అరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పద బ్రహ్మార్పణమస్తు.